1990లో మీరు ఎంవి ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి మార్పులు చూశారు? మార్పులు అయితే బాగా జరిగాయి అనిపిస్తుంది, పాజిటివ్గా ఉన్నాయి. అది ఒకవైపు ఉంటే దారుణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది స్త్రీల మీద. ఒకవేళ గొడవ పెట్టుకున్నా, యుద్ధం చేసినా అల్టిమేట్గా మహిళే నష్టపోవాల్సి వస్తుందేమో అని మీకు అనిపించలా? మొన్ననే ఒక రీసెర్చ్ చేశాను ఆడపిల్లల పెళ్ళిళ్ళ మీద. చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. 13-14 ఏళ్లలో ఆ వయసులోనే పెళ్ళైన తర్వాత ఇది అది అని కాదు, ఎమోషనల్ హింస ఉంది, ఫిజికల్గా హింస ఉంది, అన్ని రకాల హింస. తర్వాతనేమో పెద్ద మనిషి అయితే ఇప్పటికీ అలాగే చాలా ఉంది, చాలా ఉంది, ఇప్పటికీ చాలా ఉంది. ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ పిల్లల్ని పట్టించుకుంటున్నారండి, లేకపోతే వాళ్ళ దోవ వాళ్ళు చూసుకుంటారు? ఒక అబ్బాయి మా దగ్గర గేదెలు బర్రెలు కాస్త అబ్బాయి రష్యాకు వెళ్ళి మెడికల్ కాలేజ్లో చదివి మా సహాయం దాంట్లో ఎక్కడా లేదు. కానీ మీరు ఎన్సిపిసిఆర్లో మొట్టమొదటి చైర్పర్సన్గా కూడా చేశారు, మీరున్న రోజులు మీ బ్రాండ్ ఏంటి, ఏం చూపించారు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? సెక్షువల్ అబ్యూస్ చట్టం గురించి మాట్లాడాలంటే అంటే ఒక అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్ళైనా లేకపోతే స్కూల్ స్థాయిలోనే చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా వెళ్తారు? ఇప్పుడు 10th క్లాస్ వరకు పాస్ అయితే చాలు. అంటే తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈరోజు మనకే తినడానికి తిండి లేదు, ఉండడానికి షెల్టర్ లేదు, మనకి చదువు లేదు, ఒక ప్రాపర్ ఆర్థిక వ్యవస్థ లేదు. సో నెక్స్ట్ మన పిల్లల్ని కూడా ఇలా పనిలోకి తోసేస్తే వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, మాల్ న్యూట్రిషన్ ఉంది ప్రస్తుతానికి. ఇవన్నీ ఒక తల్లిదండ్రులు ఆలోచించలేకపోవడానికి కారణం వాళ్ళే అవిద్యలో ఉండడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అది నేను ఒప్పుకోను. జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇది ఎప్పుడో విజయనగరం చాలా రోజుల క్రితం ఏమైందనంటే, మేము విద్యా దినోత్సవం అని ట్రైబల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు ఒక 10,000 మందిని పండించి మార్పించి బడిలో చేర్పించడం అనేది జరిగింది. అప్పుడు మేము ఒక మంచి పండగ చేసుకుందాము సంబరంగాని ఆ తల్లిదండ్రులని పిల్లల్ని అందరికీ, ఎంత పెద్ద వర్షం ఆ రోజు, గొడుగులు పెట్టుకొని అందరు వచ్చారు ఆ పెద్ద పబ్లిక్ మీటింగ్కి. వచ్చినప్పుడు ఒక తండ్రి స్టేజ్ మీదకి వచ్చి, ఓ లక్ష్మీ నువ్వు ఎక్కడున్నావే అన్నాడు. అంటే వాళ్ళ అమ్మాయి లేచి నిలబడింది, తనకి స్కూల్ యూనిఫామ్ వేసుకొని 2 జడలు వేసుకొని 2 రిబ్బన్లు వేసుకొని నిలబడి వచ్చేసరికి ఆయన కళ్ళంబడి నీళ్లు. ఇంత అనుభవం నాకు ఎప్పుడు జరగలేదు, దేవుని చూసినట్టే అనిపించింది నాకైతే. ఆ తల్లి కూడా వచ్చింది, వాళ్ళ పిల్లని బాగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. తర్వాతనేమో ఆ కొంగులో ఏదో ఇట్లా పెట్టుకున్నది ఆ తల్లి. నేనన్నాను, ఏముందమ్మా నీ కొంగులో అని. ఐదేళ్లలోపు ఉన్న అమ్మాయిలను కూడా ఈరోజు రేప్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో అమ్మాయిలకి ఒక విధంగా సెక్యూరిటీ లేదని చెప్పాలి, ఎక్కడా కూడా తన కుటుంబంలో కూడా సెక్యూరిటీ లేదని చెప్పాలి. అంటే ఒక ఇంటర్వ్యూలో చూశానండి నేను, ఆ అమ్మాయి చెత్త ఏరుకునే అమ్మాయి అట. అమ్మాయి పూనాలో రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళిపోయింది, తీసుకొని వచ్చి మా క్యాంప్లో పెట్టారు. అక్కడికి వచ్చేసరికి ఆమెకి ఎయిడ్స్, హెచ్ఐవి ఎయిడ్స్ ఉందని తెలిసింది. ఈ అమ్మాయి అక్కడ ఉందని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఆ గ్రామస్తులందరూ వెళ్ళి ఆ అమ్మాయిని ఒక 3-4 ఇయర్స్కి షీ పాస్డ్ అవే. హాయ్ అండి, ఈనాటి తెలిసే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరు అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంత సిన్హా గారు. మరి ఆవిడ ప్రొఫెసర్గా ఉంటూ ఎంవి ఫౌండేషన్ స్థాపించారు. ఎంవి ఫౌండేషన్ 1990లో స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా 2,000 మంది పిల్లల్ని బడి బయట కాకుండా బడిలోని తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి దారిని చూపించారు. మరి ఆ వివరాలన్నీ ఆవిడ మాటలను తెలుసుకుందానండి. శాంత సిన్హా గారు నమస్కారం అండి. నమస్తే.
మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను, యాక్చువల్లీ వచ్చిన వెంటనే. 1990లో మీరు ఎంవీ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి మార్పులు చూశారు, అంటే ఇటు కుటుంబ పరంగా కానీ సమాజంలో కానీ ఆడపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎటువంటి మార్పులు చూశారు మీరు? చాలా మార్పులే చూశాను నేను, అంటే 1990 నుంచి ఇప్పటిదాకా. ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడతాను. ఒకటేమో స్త్రీలు మొబిలిటీ ఎక్కువైంది, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు, కొంచెం ధైర్యంగా పనిచేయడం జరుగుతుంది, కొంచెం ఎక్కువ చదువులకి ముందు దాడి వేస్తున్నారు. సో అలా చూస్తే మన కుటుంబాల్లో కానీ మధ్యతరగతి ఉన్న కుటుంబాల్లో కానీ కొంచెం స్త్రీలకు ధైర్యం అనేది వచ్చింది. అంటే అందరికీ ధైర్యం రాలేదు, కానీ పాజిటివ్ డెవలప్మెంట్ దాంట్లో అయితే ఉందని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు చట్టాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంటే స్త్రీల ఉద్యమాలు ఎన్నో జరిగాయి, ఆ ఉద్యమాల వల్ల డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, లేకపోతే వర్క్ ప్లేస్లో సెక్షువల్ అబ్యూస్ ఉండకూడదని కానీ, సో ఎన్నో ఆధునిక ప్రోగ్రెసివ్ చట్టాలు అన్నది వచ్చాయి. సో నాకు అనిపిస్తుంది ఈ 20 ఏళ్ళ ఆర్ ఈవెన్ మోర్ మార్పులు అయితే బాగా జరిగాయి అనిపిస్తుంది, పాజిటివ్గా ఉందని. అది ఒకవైపు ఉంటే దారుణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది స్త్రీల మీద. అది ఎక్కువ అవుతున్నా లేకపోతే ఇప్పుడు ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతున్నారు. ఎల్లప్పుడూ ఈ దారుణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అది అట్లీస్ట్ ఆ సైలెన్స్ బ్రేక్ అయింది. ఇంతకుముందు రహస్యంగా ఉండేవారు, కానీ ఇప్పుడు మనం బయటకు వచ్చి పోలీస్కి రిపోర్ట్ చేయడం అన్న ధైర్యమో, లేకపోతే పక్కింటి వాళ్ళతో చెప్పుకోవడం అన్న ధైర్యమో, లేకపోతే ఈవెన్ మీడియాలో రిపోర్ట్ చేయడానికి ఇది కూడా ఒక ఐటమ్ అని దాంట్లో ఒక సీరియస్నెస్ ఉండి కొంచెం ఎక్స్ప్రెస్ చేయడము, ఇలాంటివి జరుగుతుంది. సో ఆ స్త్రీ గురించి అనుకుంటే నాకు అనిపిస్తుంది చాలా మార్పులు అయితే జరుగుతుంది. కొన్ని అవకతవకలు ఉన్నాయి, అంటే ఇది ఇంకా పితృవాక్య సమాజం కదా, సో దానికి పితృస్వామ్య సమాజం కదా, సో అన్నీ మారిపోయినాయనైతే చెప్పను. చర్చలోకి వచ్చింది స్త్రీ పురుష సమానత్వం గురించి, చర్చకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంకా చాలా మారాలి, చర్చల దగ్గరికి వచ్చిందని అంటారు. అదే ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు కనీసం చర్చకైనా వచ్చింది కదా. కానీ యాటిట్యూడ్ మారాలని అంటే దాంట్లో స్త్రీ, ఇంతవరకు స్త్రీ పాత్రనే ఎక్కువ ఉండింది, ఆ లోపల ధైర్యం పెరిగింది. కానీ సమాజంలో అందరూ ఒకే మాటలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు పూర్తిగా మార్పు వస్తుంది. స్త్రీ ఒక్క స్త్రీ మట్టుకు రోజు తగాదాలు పెట్టుకుంటే చాలదు, వాళ్ళతో పాటు పురుషులు కూడా మారాలి, సమానత్వం రావాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. పురుషుల్లో కొంతమందికి అర్థమైంది, కానీ మొత్తం మీద అది ఇంకా చేయవలసింది చాలా ఉంది. అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒకవేళ గొడవ పెట్టుకున్నా, యుద్ధం చేసినా, అల్టిమేట్గా మహిళే నష్టపోవాల్సి వస్తుందేమో అని మీకు అనిపించలా? అంటే ఇప్పుడు అవుతున్న నష్టం 1990లో అవుతున్న నష్టం కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏం మారలేదని అయితే నేను చెప్పలేను, మారిందనే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇప్పుడు గుంపులు తయారయ్యాయి, ఎవరైనా తాగి ఇంట్లో కొడితే నోరు మూసుకోవడం లేదు, ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైతే మంచి సంఘం ఉందో, ఎక్కడైతే ఆడవాళ్ళందరూ కలిసి కొంచెం ఓపెన్నెస్ తెలివి వచ్చిందో చట్టాల గురించి, వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు కూడా. సో అది ఇది వరకు జరగలేదు. ఐ థింక్ మార్పు అయితే జరుగుతుంది. మార్పు జరగలేదు అని అనడానికి అది అబద్ధమే, అది చెప్పలేను. కానీ అది చాలదు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే ఒక రీసెర్చ్ చేశాను ఆడపిల్లల పెళ్ళిళ్ళ మీద, చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. 13-14 ఏళ్లలో ఆ వయసులోనే పెళ్ళైన తర్వాత, అంటే ఇది గ్రామాల్లో చెప్తున్నాను, సిటీలో కూడా అలాగే ఉంది. బస్తీలలో కనుక చూస్తే పెళ్ళైన తర్వాత వాళ్ళ మీద ఉన్న హింస, ఇది అది అని కాదు, ఎమోషనల్ హింస ఉంది, ఫిజికల్గా హింస ఉంది, అన్ని రకాల హింస. తర్వాతనేమో పెద్ద మనిషి అయితే ఇంకా నీకు కడుపు రాలేదా, ఇంకా కనలేదేంది అన్న ఒక ఒత్తిడి చుట్టుపక్కల నుంచి ఇంట్లోనూ ఉంది ఇప్పటికీ. అలాగే చాలా ఉంది, ఇప్పటికీ చాలా ఉంది. ఒకవేళ ఒక ఆడపిల్ల కనుక పుడితే
మళ్ళీ ఆమె మీద కసురుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ పిల్లలు కనకపోతే ఇంకా పెద్ద దాని మీద ఒత్తిడి. మగవాళ్ళు సరే మగపిల్ల వెళ్తే బాగా చూసుకుంటున్నారంటే అది కూడా లేదు. అంటే ఆ కక్ష అనేది ఎంత ఉందని అంటే ఆడపిల్లల మీద వాళ్ళు అసలు నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు కూడా. అది మా మొత్తం చేసిన స్టడీలో చాలా క్లియర్గా అనిపించింది. ఇది 18 ఏళ్ల వయసు వరకు పిల్లలు పంచి అది వివాహం ఉండకూడదన్న చట్టం ఏమవుతుందో ఆ చట్టం అసలు అమల్లోకి రావడమే లేదు. అసలు ఆ చట్టంలోనే చాలా లొసుగులు ఉన్నాయి. ఎన్ని లొసుగులు ఉన్నాయంటే చెప్పదు. మనం అనుకుంటున్నాం అది చైల్డ్ మ్యారేజ్ బ్యాన్ అయిందని, కానీ చైల్డ్ మ్యారేజ్ చట్ట ప్రకారం బ్యాన్ అయితే కాలేదు పూర్తిగా. ఒకవేళ ఒక అమ్మాయి పెళ్ళి కుదిరిస్తే అది చైల్డ్ వెల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వచ్చి ఆపాలి. ఆపలేకపోతే అది సాగుతూనే పోతుంది. తర్వాత ఒకవేళ పెళ్ళికి పందిరేసి అంతా వేసిన తర్వాత మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వచ్చి దాన్ని ఆపవచ్చు. ఒకవేళ ఆపలేకపోతే ఆ పెళ్ళి కంటిన్యూ కావచ్చు. ఇట్స్ నాట్ బ్యాన్. అంటే చైల్డ్ మ్యారేజ్ని పూర్తిగా రద్దు చేయలేదు. దాన్ని పూర్తిగా రద్దు చేయాలంటే ఈ ఎవరైతే ఈ అమ్మాయికి పెళ్ళయిందో ఆ అమ్మాయి మెజిస్ట్రేట్కి వెళ్ళాలి. మెజిస్ట్రేట్కి వెళ్ళి అప్పీల్ చేసుకోవాలి, నాకు ఈ వివాహం వద్దు అని. దానికి ఎవరైనా పెద్దల సహాయం తీసుకోవచ్చు. పెద్దలే వెళ్ళలేకపోతున్నారు మెజిస్ట్రేట్ దగ్గరికి నాకు ఈ వివాహం వద్దని. చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా వెళ్తారు నాకు ఈ వివాహం వద్దు అన్న ఆ గళం ఎలా విప్పుతారు? సో దాన్ని చాలా అన్యాయం జరుగుతుంది ఈ ఆడపిల్లలకి. గ్రామ స్థాయిలోనైతే ఇప్పుడు 10th క్లాస్ వరకు పాస్ అయితే చాలు చూసేస్తున్నారు పెళ్ళి గురించి. 17 ఏళ్ళు నిండక ముందే కుదురుస్తున్నారు. సో నాకు అనిపిస్తుంది గ్రామ స్థాయిలో ఇంకా చాలా పని చేయవలసి ఉంది. అంటే ఒక అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్ళైనా లేకపోతే స్కూల్ స్థాయిలోనే వాళ్ళని విద్య మానిపించేసి పనిలో పెట్టినా, అంటే అది బాల్య వివాహాలనండి, ఆ మాట అనగానే ఇది ఎప్పుడు ఉండేదే అన్నట్టుగా చూస్తారు. సో అందుకని ఆ వర్డ్ వాడకుండా మరొక పర్యాయ పదం వాడడానికి గల కారణం తప్పకుండా దాని అది చైల్డ్ మ్యారేజ్ అనకూడదు. అది చైల్డ్ బానిసత్వం అనాలి. వాళ్ళ అసలు పెళ్ళి ఎందుకు జరుగుతుందని అంటే ఆ అత్త చేసి 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 పడి పడి తిట్లు తను కూడా పడింది, ఆమె కూడా తన్నులు తినింది, ఆమెకు ఒక రెస్ట్ కావాలి, ఎవరైనా ఒక సహాయం చేయాలి. అందుకని పెళ్ళి ఒక కోడల్ని కోరుకుంటుంది. ఆ కోడలు రాగానే ఆమె కూడా మారిపోతుంది, దయ లేకుండా కొట్టడం మొదలు పెడుతుంది. ఆమెను కూడా అనడానికి వీలు లేదు, ఎందుకంటే ఇట్ ఇస్ బౌండ్ ఇన్ పితృస్వామ్య విధానం. దాంట్లో ఆమె కూడా ఉంది, షీఈస్ అ పార్ట్ ఆఫ్ పేట్రియార్కి. సో ఆమె తెలియకుండానే నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇప్పుడు కోటలు వచ్చింది, ఇప్పుడు నేను అమ్మయ్య అని కూర్చుంటాను, ఆ కోడలు చేయాలి అన్నది. అది ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కూడా సపోర్ట్ చెయ్యరు. ఇది మీ సంగతి వదిలిపెట్టేసారి, అత్త కోడల సంగతి నాది కాదని హాయిగా తప్పించుకుంటాడు. కానీ మీ అత్త కోడల మధ్యలో ఏమైతే జరుగుతుందో కదా మొత్తము. సో ఇది మామూలుగా అంటారు స్త్రీకి స్త్రీయే శత్రువులు, కానే కాదు పితృస్వామ్య విధానమే శత్రువు. కానీ ఒకనొకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది, తర్వాత పితృస్వామ్యం వచ్చింది అని అంటారు. కానీ ఈ పితృస్వామ్య వ్యవస్థ మారే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది. అంటే చాలా చోట్లలో మారింది కూడా, ఇక్కడ కూడా మారుతుందని కూడా ఆలోచన విధానం అది మార్పు తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆ మార్పు ఆలోచన విధానం గురించి కదా మార్పు, ఏమైతే కల్చర్ గురించి అయినా కానీ సంస్కారం గురించి కానీ ఆలోచన విధానం గురించి కానీ ఏమైతే ఉంటే అవి తప్పకుండా మారచ్చు. అది పెద్ద సమస్య కాదు. ఇఫ్ ఇట్ ఇస్ ఆర్థికమైన విషయము, మన దేశంలో ఉన్న మనం జీడిపి పెంచాలి అలాంటి ఇష్యూస్ అంటే మారడానికి మన చేతిలో లేదు. మన మనసులు మారడానికి మన చేతిలో ఎందుకు లేదు? మార్పచ్చు. అంటే మేము ఇప్పుడు బాలకార్మిక విషయంలో మేము పనిచేస్తున్నప్పుడు గ్రామాల్లో అందరూ అది మామూలుగా అనిపించింది వాళ్ళకి. పిల్లలు పని చేయాలి కదా, పని చేయకపోతే ఎలా, పేదరికం కదా
అన్న మాట ఎక్కడ చూసినా అదే మాట. అది ఆ పిల్లలు పని చెయ్యడం మంచిది కాదు, అది చెడ్డది, ఒక షాక్ లేదు, ఒక లాంటి ఒక అవుట్రేజ్ ఒక ఇది ఏం లేదు, నార్మల్. కానీ అది మనస్తత్వం, అది యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ని మార్చడానికి మాకు అట్టే సమయం పడలేదు. ఒక 2-3 ఇయర్స్లో సమాజంలో ఉన్న వాళ్ళందరూ లేదు చాలా చాలా తప్పు, పిల్లలు పనిచేయడం చాలా తప్పు అన్న మార్పు అయితే వచ్చింది. సో నాకు అనిపిస్తుంది ఆలోచన విధానంలో మార్పు కష్టపడితే తప్పకుండా మారుతుంది. అంటే తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈరోజు మనకే తినడానికి తిండి లేదు, ఉండడానికి షెల్టర్ లేదు, మనకి చదువు లేదు, ఒక ప్రాపర్ ఆర్థిక వ్యవస్థ లేదు. సో నెక్స్ట్ మన పిల్లల్ని కూడా ఇలా పనిలోకి తోసేస్తే వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, మాల్ న్యూట్రిషన్ ఉంది ప్రస్తుతానికి. ఇవన్నీ ఒక తల్లిదండ్రులు ఆలోచించలేకపోవడానికి కారణం వాళ్లే అవిద్యలో ఉండడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చేసే పని ఏంటి? ఆల్రెడీ పిల్లలు పుట్టేసిన పిల్లలు వాళ్ళ వాళ్ళ దీనావస్థల్లో ఉన్నవాళ్ళని మీరు సేవ్ చేస్తున్నారు, వాళ్ళని చదివిస్తున్నారు, ఒకళ్ళకొక షెల్టర్ కల్పిస్తున్నారు, ఒక సెక్యూర్డ్ లైఫ్ మీరు ఇస్తున్నారు. కానీ దీనికి మూలాలే గనక మనం పరిశీలించినట్టయితే, అంటే ఆల్రెడీ ఈ పిల్లల్ని అవ్వడానికి గల కారకులు తల్లిదండ్రులు. అది నేను ఒప్పుకోను. తల్లిదండ్రులు మనం ఎలా తల్లిదండ్రులు మన పిల్లలు బాగుండాలని మనం అనుకుంటాము, పేద తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగుండాలని వాళ్ళు కూడా అనుకుంటారు. మరి వాళ్ళు మనలో పెడుతున్నారు. మన పిల్లల గురించి మనం ఎన్ని కళలు కంటాము, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు కూడా అన్ని కళలు కంటారు. అసలు యాక్చువల్లీ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు చదవాలని చాలా తప్పన ఉంది. కానీ నేను చెప్పినట్టు సమాజంలో ఉన్న వాతావరణంలో వాళ్ళు కూడా ఒక పార్టే. వాతావరణంలో మనం అందరం అంటాం కదా పేదలు వాళ్ళు చదివే అక్కర్లేదని, ఇప్పుడే అన్నారు కదా మీరు, ఆ మాటని వాళ్ళు తమ మాటగా మార్చుకున్నారు. మనం మన మాట మార్చేయాలి. మన స్క్రిప్ట్లో ఉంది లోపం, వాళ్ళ స్క్రిప్ట్లో లోపం లేదు. వాళ్ళ స్క్రిప్ట్ లోపల ఉంది, వాళ్ళ హృదయంలో ఉంది పిల్లలు, వాళ్ళ పిల్లలు బాగుండాలని. కానీ మన స్క్రిప్ట్ ఎంత హార్డ్గా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, పేద పిల్లలు పనిచేయాలి కదా, పేద తల్లిదండ్రులకు పెద్ద మమత అట్లాంటివి లేవని, అది వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. ఎప్పుడు పైన ఉన్నవాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు ఆలోచన ఇంటలెక్చువల్స్ వాళ్ళ మాట పేదల మాట అవుతుంది. మన మాట మారిస్తే వాళ్ళ మాట మారుతుంది. మనం ఇచ్చాం వాళ్ళకి ఆ స్క్రిప్ట్, మనం మారాలి. మేము అదే చేసాం. మేము అప్పుడు మాకు అనిపించింది, ఓ నేను ఒక ఇది జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇది ఎప్పుడో విజయనగరం చాలా రోజుల క్రితం ఏమైందనంటే, ఒక మేము విద్యా దినోత్సవం అని ట్రైబల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు ఒక 10,000 మందిని పండించి మార్పించి బడిలో చేర్పించడం అనేది జరిగింది. అప్పుడు మేము ఒక మంచి పండగ చేసుకుందాము సంబరంగా అని ఆ తల్లిదండ్రులని పిల్లల్ని అందరు, ఎంత పెద్ద వర్షం ఆ రోజు, గొడుగులు పెట్టుకొని అందరు వచ్చారు ఆ పెద్ద పబ్లిక్ మీటింగ్కి. వచ్చినప్పుడు ఒక తండ్రి స్టేజ్ మీదకి వచ్చి, ఓ లక్ష్మి నువ్వు ఎక్కడున్నావే అన్నాడు. అంటే వాళ్ళ అమ్మాయి లేచి నిలబడింది, తనకి స్కూల్ యూనిఫామ్ వేసుకొని 2 జడలు వేసుకొని రెడ్ రిబ్బన్లు వేసుకొని నిలబడి ఇట్లా వచ్చేసరికి ఆయన కళ్ళంబడి నీళ్లు. అప్పుడు తను అక్కడే స్టేజ్ మీద వచ్చి వస్తే అని ఆవిడ వాళ్ళ ఆవిడని పిలిపించుకున్నాడు. చూడు మన లక్ష్మి చూడు ఎంత ముద్దుగా ఉందో, నువ్వు కూడా రా అన్నాడు. సో ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వస్తే వాళ్ళ అది ఇంత అనుభవం నాకు ఎప్పుడు జరగలేదు, దేవుణ్ణి చూసినట్టే అనిపించింది నాకైతే. ఆ తల్లి కూడా వచ్చింది. వాళ్ళ పిల్లని బాగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. తర్వాతనేమో ఆ కొంగులో ఏదో ఇట్లా పెట్టుకున్నది ఆ తల్లి. నేను అన్నాను, ఏముందమ్మా నీ కొంగులో అని. ఏం లేదు అని సిగ్గు సిగ్గుగా అన్నది. అప్పుడు నేను కొంచెం లేదు పర్వాలేదు చూపించంటే ఒక సల్వార్ కమీజ్ సెట్ కొనిపెట్టించింది. మేము ఆ పిల్లని మా దగ్గర మేము స్కూల్లో జాయిన్ చేయడానికి ముందు లంగా ఉండింది, ఓడిని ఉండింది, బ్లౌజ్ కూడా లేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత గర్వంగా మా పిల్ల ఇప్పుడు 7వ తరగతిలో ఉంది అని చెప్పి ఆమె వేసుకున్న దుస్తులు ఇలా. అంటే మనము వాళ్ళెప్పుడు తయారే, మనం తయారు లేవు. మనం తయారు కావాలి. మనం తయారవుతే వాళ్ళు ఎందుకు తయారు కాదు? మనం ఎప్పుడు పేదల మీద చిన్న చూపు. మనకి వాళ్ళకున్న బలం ఏమైతే ఉందో, వాళ్ళకున్న నిర్ణయ శక్తి ఏమైతే ఉందో, వాళ్ళ మీద మనం పూర్తిగా నమ్మకం
కనుక పెడితే వాళ్ళు మనకంటే ముందు వాళ్ళు పరిగిస్తారు. మనం తట్టుకోలేము, వాళ్ళంత స్పీడ్లో ముందుకు వెళ్ళడానికి తయారుగా ఉన్నారు. కానీ మనం వాళ్ళని అణిచేస్తున్నాం. వాళ్ళకి ఏం రాదు, వాళ్ళు ఏం ఆలోచించరు, వాళ్ళు సమ్టైమ్ అనుకుంటారు శుద్ధ ముద్దులను కూడా. ఐ థింక్ అలా చే మన ఆలోచన అలా ఉండబట్టి వాళ్ళు అలా ఉన్నారు, మనం మారాలి. అంటే ఎంవీ ఫౌండేషన్ మీరు 1990లో మీరు స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏముండిందమ్మా అప్పుడు మీకు? ఇదే, పిల్లలకి హక్కులు ఉన్నాయి, పిల్లలు పని చేయకూడదు, పిల్లలు ఉన్న పని బడి బయట ఉన్న పిల్లలందరూ బడికి వెళ్ళాలి, అదే ఉద్దేశం. అంటే మొదట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇది జీతాలు అంటారు, బాండెడ్ లేబర్ పాలు. సో చాలామంది 40% పిల్లలే ఉండేవారు. సో వాళ్ళు అలా బాండెడ్ లేబర్గా ఉండడానికి వీలు లేదని అలా మొదలుపెట్టి, వీళ్ళని మనం తీసేస్తే మళ్ళీ ఇంకో సెట్ అవుతుంది, బాండెడ్ లేబర్గా తయారవుతారు. అందుకని ఎవరు బడి బయట ఉండడానికి వీల్లేదు, లేబర్ మార్కెట్లో పిల్లలు దొరకడానికి వీల్లేదు, అందరూ బడిలో ఉండాలని స్టార్ట్ చేశారు. కానీ సాధ్యమైందా మీకు అది? సాధ్యమైంది కదా, ఒక 10 లక్షల మంది పిల్లల్ని, బడి బయట ఉన్న పిల్లల్ని పండించి మార్పించి బడిలో తీసుకొచ్చాం. వాళ్ళు కంపల్సరీగా 10th క్లాస్ వరకు చదవాలని చెప్పి ఫాలోఅప్ చేసి, అంటే ఫాలోఅప్ చేయడం ఎవరి ద్వారా, గ్రామంలో ఉన్న యూత్ ద్వారా, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టి వాళ్ళ ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా, వాళ్ళందరూ ఏకమై ఒక్కొక్క చైల్డ్ని ట్రాక్ చేసి, వాళ్ళు డ్రాప్అవుట్ అవగానే వాళ్ళ అది డ్రాప్అవుట్ కావడానికి వీలేదని చర్చ చేసి మళ్ళీ వాళ్ళని బడిలో వేసి ఎందుకు డ్రాప్అవుట్ అయ్యారో కనుక్కొని, ఇలాగ పూర్తిగా ట్రాకింగ్ ఎవ్రీ చైల్డ్, నో జీరో టాలరెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేది గ్రామాల్లో వాతావరణమే మారిపోయింది. మీరు అసలు వెళ్ళి చూడాలి, శంకర్పల్లి 1200 గ్రామాలు ఉన్నాయి, అక్కడ మొత్తం పిల్లలు ఎవ్వరు పని చేయడం లేదు, అందరూ చదువుకుంటున్నారు, స్కూళ్ళు నిండిపోయినాయి, చాలామంది ప్రైవేట్ స్కూల్స్ కూడా వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ ఫస్ట్ బ్యాచ్ 1990 బ్యాచ్ పిల్లలు ఇప్పుడు టీచర్లు అయ్యారు, రీసెర్చ్ చేస్తున్నారు, చాలా చాలా ఎదిగారు, వాళ్ళ పిల్లలు ఇంకా బాగా చదువుతున్నారు. సో దెర్ ఇస్ వెరీ బిగ్ చేంజ్. కానీ అని ఒకటేసారి కాలేదు, మొదట 3-4 సంవత్సరాలు ఏమో మాకు, మేము కూడా నేర్చుకుంటున్నాం కదా, కానీ చాలా హర్డిల్స్ ఎదుర్కొన్నాం. హర్డిల్స్ ఉంది, తర్వాత పిల్లల డ్రాప్ అవుట్ ఉంది, ఎట్లా చేయాలని తెలియకపోయేది. కానీ ఇప్పుడైతే మాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఎట్లా ఫాలోఅప్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు పట్టదు, ఇప్పుడు పిల్లల్ని బడికి తీసుకురావాలని అంటే ఒక 6 నెలల్లో ఆ ఏరియాలో మన ఆలోచన విధానం మార్పు ఎలా తీసుకురావాలో అన్నది మాకు పూర్తిగా తెలుసు. అంటే ఒక ఇంటర్వ్యూలో చూశానండి నేను, ఆ అమ్మాయి చెత్త ఏరుకునే అమ్మాయి అట, నన్ను తీసుకొచ్చి ఇక్కడ నేను వచ్చాను, నాకు చదువుకోవాలి నుండి నేను ఇక్కడికి వచ్చాను, నన్ను తీసుకొచ్చారు, ఇప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను, ఇప్పుడు నా చెత్త ఏరుకునే నేను పని చేయట్లేదు, ఇప్పుడు నెక్స్ట్ నేను 8th క్లాస్ చదవడానికి పెడుతున్నానని చెప్పని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అమ్మాయి. అంటే అలాంటి పిల్లల్ని మీ సంస్థ వాళ్ళు వెళ్ళి తీసుకోవడం జరుగుతుందా? అంటే పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఓకే, మీరు పేరెంట్స్ ఉన్నవాళ్ళు బడి బయట ఉన్నవాళ్ళు, అంటే ఒక ఏరియాలో పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరినీ ట్రాక్ చేస్తాం. అంటే ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఏరియా అంటే పిల్లల పేర్లన్నీ మా దగ్గర ఉంటాయి. కొంతమంది పిల్లలు వలసిపోయి ఉంటారు, ఆ మైగ్రేషన్కి వెళ్ళిన పిల్లల్ని కూడా ట్రాక్ చేసి వాళ్ళని ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో, అంటే ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మంకి వెళ్తారు పిల్లలు, అక్కడ మిరపకాయలు ఇది తెంపడానికి. సో ఆ పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పి గ్రామం నుంచి 4-5 అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొస్తారు. లేకపోతే ఒక అమ్మాయి నాకు గుర్తు, ఆ అమ్మాయి పూనాలో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిపోయింది ఇక్కడ తాండూరు నుంచి, మళ్ళీ అక్కడ వాళ్ళు ఆ లెక్కలు చేసినప్పుడు ఈ అమ్మాయి అక్కడ ఉందని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఆ గ్రామస్తులందరూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి మా క్యాంప్లో పెట్టారు. అక్కడికి వచ్చేసరికి ఆమెకి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందని తెలిసింది. మామూలుగా HIV/AIDS ఉందని ఒక గ్రామంలో చెప్తే ఆమెను దూరంగా పెట్టేస్తారు, కానీ ఈ గ్రామంలో పిల్లల మీద ప్రేమ ఉన్న గ్రామాలు కనుక ఆ అమ్మాయికి ART ట్రీట్మెంట్ ఇచ్చి అందరు పిల్లలతో సమానంగా, దానికి ఏం పెద్ద సీక్రెట్గా కూడా పెట్టలేదు,
ఇది ఆమె చేయలేదు, ఏం తప్పు. సో అందరికీ ఒక లాంటి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ అమ్మాయితో మీరందరూ కలిసి చెయ్యాలని చెప్పి. కానీ ఆ అమ్మాయి ఒక 3-4 ఇయర్స్కి షీ పాస్డ్ అవే. సో చెప్పేది ఏంటంటే ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాలో అందరినీ కలుపుకొని అక్కడున్న పిల్లలందరూ బడికి వెళ్ళాలని చేయడం అన్నది ఒకటి. తర్వాతనేమో ఆ ఏరియాని చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్గా తయారు చేయాలి. ఆ గ్రామ పంచాయత్ గర్వంగా చెప్పుకోవాలి, మా గ్రామ పంచాయతీలో పిల్లలు ఎవ్వరూ పనిచేయడం లేదు, మా గ్రామ పంచాయతీలో పిల్లలందరూ చదువుకుంటున్నారని వాళ్ళు గర్వంగా చెప్పుకునేటట్టు తయారు చేయడం అవుతుంది. కానీ అంటే మీరు సంస్థ మొదలుపెట్టినప్పుడు కొత్తలో అమ్మాయిల్ని పంపించడానికి అంటే 10 ఏళ్ళు దాటిపోయిన అమ్మాయిని ఓన్లీ ఇంటి పనికో లేకపోతే బయట పనికో, బయట పనికి మీరు తెలిసి ఒప్పుకోకపోతే కనీసం ఇంట్లో పనుల కన్నా ఉంచేసేవాళ్ళు, కానీ అబ్బాయిల్ని మాత్రం పంపించేవాళ్ళు, అమ్మాయిల్ని మాత్రం ఉంచేసేవాళ్ళు అనేది, అంటే అమ్మాయి అనే ఒక వ్యక్తి ఇంటి పనులు గిన్నెలు తవ్వడానికో బట్టలు అతుకడానికో వంట చేయడానికో ఇలా ఉంచేయడం అనేది నిజంగా మీ మనసును బాధ పెట్టలా? అందుకే మేము బాలకార్మిక నిర్వచనం ఏం చెప్పామంటే బడి బయట ఉన్న పిల్లలందరూ బాలకార్మికులే. అమ్మాయిల్ని కూడా కలుపుకోవాలని అంటే మనకు కనబడని అమ్మాయిలు ఎవరైతే ఇన్విజిబుల్గా ఇంటి పని చేస్తున్నారో వాళ్ళు కూడా చైల్డ్ లేబర్గా మనం గుర్తించాలంటే చైల్డ్ లేబర్ నిర్వచనమే మార్చేసాం. ఆల్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్ ఆర్ చైల్డ్ లేబర్ అని. దానివల్ల ఈ అమ్మాయిలని కూడా తీసుకురావడం అన్నది జరిగింది. అది మేము మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రచారం దేశంలో చాలామంది ఎన్జిఓలు మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మీ నుంచి సలహాలు తీసుకుని అక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారని కూడా విన్నాను. రైట్. సో అండ్ ఈ డెఫినేషన్ కూడా అంటే ఇట్స్ నాట్ ఎ టెక్నికల్ డెఫినేషన్. టెక్నికల్ డెఫినేషన్ అంటే ఇది చైల్డ్ లేబర్ ఎలా అవుతుంది, అది చైల్డ్ లేబరా అని చాలా ఆలోచించవచ్చు ఇకానమిస్టులు అదంతా. కానీ ఎప్పుడైతే మనము యాక్టివిజంలో ఉంటామో దానికి గ్రే ఏరియాస్ ఉండదు, నలుపు తెలుపు అంతే. మధ్యలో వ్యూస్ ఉండవు. అలా మధ్యలో ఉంటే మార్పు తీసుకొని రాలేము. అమ్మాయి పని చేయకూడదు, బడిలో ఉండాలి. లేదు లేదు పని చేయొచ్చు కానీ బడిలో వెళ్ళొచ్చు కానీ రాత్రి చేయొచ్చు అని అంటే మార్పు మెసేజ్ కన్ఫ్యూజన్ ఇస్తున్నాం. ఆ కన్ఫ్యూజన్ మెసేజ్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెప్పాలి ఇది రాజీ లేని సూత్రం. వాళ్ళు కారణాలు చెప్తారు ఇట్టట్లా ఇట్టట్లా, అది అది వినే ఇదే లేదు, అవకాశం ఇవ్వనేకూడదు. ఆ అమ్మాయి రైట్ అది, ఆమె బడిలో ఉండాలి, ఇలాంటి సాకులు మీరు ఇవ్వకండి అని చెప్పి ఆ అమ్మాయిని బడికి తీసుకురావడం జరిగింది. కానీ ఒక అమ్మాయికి గనక నిజంగా చదువు లేకపోతే, ఒక పర్టికులర్ ఒక వయసు వరకు పెళ్లి చేయకూడదనే నియమం లేకుండా చిన్నప్పుడే కనుక పెళ్లి చేసి చిన్నప్పుడే తల్లి అయ్యి అప్పుడే పిల్లలు పుట్టినప్పుడు ఆ అమ్మాయికే తెలియదు పిల్లల్ని ఎలా పెంచాలి, అసలు ఎలా ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళ పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఏమిటి అనేది ఆ అమ్మాయికే తెలియనప్పుడు నెక్స్ట్ జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది కదా. కరెక్టే మీరు అన్నది, నో డౌట్ ఆన్ ఇట్. డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ద నెక్స్ట్ జనరేషన్. సో అంటే అది దానికి కట్ ఒక్కటే, విద్యలో విద్య బాటలో పడితే అప్పుడు దీనికి సొల్యూషన్ ఉంటుంది, కానీ లేకపోతే సొల్యూషన్ ఉండదు. అందుకే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ అని వాళ్ళకి 18 ఏళ్ళు అయిన తర్వాత ఏదో అప్పుడు చైల్డ్ తను పెళ్లి చేసుకుంటే 75,000 రూపాయలు ఇస్తామని అలా చేసేది. నాకు అనిపిస్తుంది దాంట్లో కూడా స్త్రీ పురుష వివక్షత ఉందని. అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలి, 18 ఏళ్ల తర్వాత డబ్బులు ఇచ్చి ఇంకా పై చదువుకు వెళ్ళు, మేము పైసలు ఇస్తాము, అట్లా ఉండొచ్చు కదా ప్రోగ్రామ్. యాజ్ ఇఫ్ ఎండ్ ఫర్ అ ఉమెన్ ఇస్ ఓన్లీ బీయింగ్ అ వైఫ్ అండ్ మ్యారేజ్. అది అది వెళ్ళాల ఆ ధోరణి. ఆడపిల్లలకి ఫైనల్గా పెళ్ళి కుదిరింది అన్నది కాకుండా మీ ఈ అమ్మాయి కనుక చదివితే బాగా చదివితే మేము ఇంకా పెద్ద స్కాలర్షిప్ ఇస్తామన్న మాట వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ నాకు అర్థం కాని ఏంటంటేనండి, అమ్మ అమ్మాయి పుడితే భయం, అమ్మాయిని చదివించాలన్నా భయం, అమ్మాయి పెళ్లి తొందరగా చేసి పంపించకపోతే భయం, ఇంట్లో ఒక్కదాన్ని ఉంచాలన్నా భయం. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు మనం అంటే సమాజంలో అమ్మాయి అనగానే అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు అసలు? అది నాకు అనిపించింది మీరు చెప్పినవన్నీ అది ఒక విధమైన అమ్మాయిని కంట్రోల్ చేసే
ఆయుధాలు. నువ్వు ఒకవేళ బయటికి వెళ్తే రాత్రిపూట నీకు ఎవరు చేసేస్తారంటే యువర్ కంట్రోలింగ్ హర్ మొబిలిటీ. ఓ స్కూల్ దూరంలో ఉంది, బస్సులో వెళ్ళాలి, నువ్వు వెళ్ళడానికి లేదు అని ఆమె చెప్పి ఆ మగపిల్లాడినేమో బస్సులో వెళ్ళినా పర్వాలేదంటారు. అంటే యువర్ కంట్రోలింగ్ హర్ మొబిలిటీ టు గో టు ద స్కూల్. ఎందుకంటే పని అమ్మాయికి సేఫ్టీ కాదంటారా? పనికి అయితే పంపిస్తారు కదా, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా 400 కిలోమీటర్ల దూరం ఎక్కడెక్కడెక్కడో పంపిస్తారు కదా, అప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు అడగరు? సేఫ్టీ సెక్యూరిటీ అంతా ఎక్కడ పోయింది అప్పుడు? ఇప్పుడు ఆ పత్తి తోటల్లో పనిచేసే పిల్లలు రాయచూరుకు వెళ్తారు, ఇక్కడ కర్నూలుకు వెళ్తారు, మహబూబ్ నగర్ నుంచి ట్రక్కుల్లో వెళ్తారు, ఆటోల్లో వెళ్తారు, రాత్రి అక్కడే ఉండిపోతారు. అప్పుడు ఎందుకు అన్నారు సేఫ్టీ సెక్యూరిటీ? ఈ డబుల్ స్టాండర్డ్ ఏంది? అవసరం ఉన్నప్పుడేమో సేఫ్టీ మాట ఉంటుంది, అవసరం లేనప్పుడేమో సేఫ్టీ మాట ఉండదు. అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉందే, అస్సలు లేదని చెప్పడం లేదు, కానీ అలాంటి వాదనలన్నీ ఒక అమ్మాయిని కంట్రోల్ చేయడానికి అలాంటి వాదనలు వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఇవి ఉండొచ్చు, ఇవి ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ని మనం బాగా చర్చ చేసి కరెక్ట్ చేయడం చేయాలి, కానీ ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టడం కరెక్ట్ కాదు. సో ఐ థింక్ దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇట్ కంట్రోల్స్ అ ఉమెన్ అండ్ హర్ బాడీ మొబిలిటీ. అది చేయడానికి వీలు లేదు, పరిస్థితులు ఏర్పరచాల. రాత్రి అయినా సరే ఆమె వెళ్ళొచ్చు, లేకపోతే పూర్తి కంట్రోల్ ఏది. నువ్వు నేను కూడా బయటకు వెళ్ళాలని అంటే, నేను ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఐఎమ్ క్వైట్ ఓల్డ్, అది కానీ ఒక యంగ్ పర్సన్ బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు కూడా ఎంత లేటుగా ఎందుకు వచ్చావు అని మళ్ళీ మన ఇళ్లలో కూడా మాట్లాడతారు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కంట్రోల్, దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే అమ్మాయిలు ఈరోజు ఇటువంటి పరిస్థితిలో ఉండడానికి ఒకటి సమాజం అనండి, రెండు ప్రభుత్వం, లేదా మన ఆలోచన విధానాల్లో ఉన్న పాత, ఎప్పటి నుంచో పాతుకుపోయిన మన ఆలోచన విధానం. అంటే ఎక్కడెక్కడ ఎంతెంత ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ముఖ్యంగా ఆలోచన విధానం, ముఖ్యంగా పితృస్వామ్య పద్ధతి, స్త్రీ పురుష వివక్షత ఏమైతే అది ముఖ్యమైన ఇష్యూ. తర్వాతనేమో అవకాశాలు ఇవ్వడానికి, ఇంకొంచెం ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వ పాత్ర ఉంది, ఈక్వల్ పాత్ర ఉంది. సమాజము, ఆలోచన విధానము, గవర్నమెంట్ పాత్రలు మూడు ఈక్వల్గా ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అయితే చెప్పలేము. అందరూ కలవాలి, కలిసి ఒకే మాట మీద సమానత్వం తీసుకొని రావాల్సిందే. ఇది ఇట్స్ నాట్ అబౌట్ గర్ల్ వర్సెస్ బాయ్, ఇట్స్ నాట్ అబౌట్ మ్యాన్ వర్సెస్ ఉమెన్. ఇది అలా ఆ విషయం కాదు, ఇట్స్ అబౌట్ ఆలోచన విధానం, ఇట్స్ అబౌట్ సమానత్వం ఉండాలా సమానత్వం ఉండకూడదా. ఎన్నో రకాల అసమానత్వం ఉంది దేశంలో, ఇది కూడా ఒక రకమైన అసమానత్వం. ఈ సమానత్వం గురించి పోరాటం గురించి అందరి పాత్ర, అందరి పాత్ర ఉంది. ఇప్పుడు మనకి కొత్త రకమైన అసమానత్వం అంటే మనకి ఎప్పుడు ఉండింది, కానీ ఇప్పుడు మనం అట్లీస్ట్ ఆలోచిస్తున్నాం. ఎల్జీబీటీ, లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్, బైసెక్షువల్, దట్ స్త్రీ పురుషులే కాదు మన సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ మనలాగా సమానమే అన్నది ఇప్పుడు హ్యూమన్ రైట్స్ డిస్కోర్స్లో బయటకు వస్తుంది. మనం ఒప్పుకోవాల్సిందే, పండగ చేసుకోవాల్సిందే. స్త్రీ పురుషులే కాదు ఇన్ని రకాల మనుషులు ఉన్నారు మన దగ్గర అన్న పండగ ఎప్పుడు చేసుకుంటాం? ఇంకా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, లైంగిక విషయం మీద వివక్షతలు ఇన్ని చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో చాలా చాలా మార్పులు జరగవలసిందే. అంటే ఇంకొక కోణం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఏంటంటే ఒక ఫ్యామిలీ తీసుకుంటే, ఒక కుటుంబంలో తండ్రి అనే వ్యక్తి బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాడు, అది ఏ పనన్నా కానివ్వండి, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంతైనా కానివ్వండి, ఈ మహిళ వైఫ్ అన్న ఆవిడ కూడా బయటకు వెళ్ళి కనుక డబ్బు సంపాదన కోసం బయటకు అడుగు పెడితే, ఈ పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు? ఈ రోజున్న ప్రధానమైన సమస్య, ఇంటికి వస్తే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఇంట్లో చూసే దిక్కు లేదు, ఎందుకు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వడం అనండి, లేదా బయట ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళిపోవడం అనండి, అది వాళ్ళ మానసిక స్థితి మీద కానీ లేకపోతే వాళ్ళ విద్య మీద కానీ టోటల్గా వాళ్ళ జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తోంది అని అంటున్నాం. అలాంటప్పుడు ఒక మహిళ చదువు
ఒక విజ్ఞానం కోసం మాత్రమే అని అనుకోవచ్చు అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఈ మీరు అడిగింది మళ్ళీ ఇట్స్ క్వైట్ ఏమంటాం కాంట్రడిక్టరీ. ఇద్దరికీ మొబిలిటీ ఉండాలి, స్త్రీ వెళ్ళాలి పురుషుడు వెళ్ళాలి పని చేయడానికి, కానీ ఇంట్లో పనిని కూడా సమానంగా పంచుకోవాలి. ఇంట్లో పనిని పిల్లల్ని చూసుకునే పని స్త్రీ ఒక్కటే కాకుండా వాళ్ళల్లో సమానత్వం ఉండి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇద్దరు గనక కోఆపరేట్ చేస్తే అంత పెద్ద భారం స్త్రీ మీద ఉండదు. ఇప్పుడు అలా చాలా ప్రాక్టీసెస్ జరుగుతూనే ఉన్నాయి. చాలా ఇళ్లలో పిల్లల్ని స్కూల్కి తయారు చేయడం అన్న పని పురుషులు చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు వంట చేసే పని పురుషులు చేస్తున్నారు. అంటే మొత్తం ఇంటి పని స్త్రీ పైనే లేకుండా, లేకపోతే ఎప్పుడైనా లీవ్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ట్రైనింగ్ పోవాలి, 10 రోజులు నేను ఉండను, నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి అన్న ధైర్యంతో వెళ్ళడానికి ఎలా వీలు పెడుతుందనంటే, ఈ సమానంగా పంచుకోవడం వల్ల ఆ 10 రోజులు తను లేకున్నా ఈ పురుషుడు ఇంట్లో ఉండి ఆ పని ఇంట్లో చేసి పని పంచుకోవడం జరుగుతుంది. అంటే ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది నాకు తెలిసి మన ఇళ్లలోనే చాలామంది అలా ఉన్నారు. మా కూతురు కూడా ఎన్నో ట్రావెల్ చేస్తుంది, ధైర్యంగా ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే తనకి తనే చేయాలని కాదు, పంచుకుంటున్నారు. మధ్యలో నేను వచ్చి లేదు లేదు ఇది ఎట్లా అని అంటే, నువ్వు మధ్యలో రావద్దు, మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని మేము పని పని చేసుకుంటాం, నువ్వు ఇప్పుడు పాత పద్ధతులు ఏం పెట్టొద్దు అని చెప్పి తిట్లు కూడా తింటాను నేను. సో అంటే వీ హ్యావ్ టు బి సపోర్టింగ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. లేకపోతే ఏమవుతుందని అంటే, ఇంట్లో చేస్తున్న పనికి గుర్తింపు ఉండదు. తన ఇంట్లో ఈ పని చేస్తున్నది వల్లనే కదా పురుషుడు బయట పోయి పని చేయడానికి వీలు పడుతుంది. తను ఇవన్నీ చేయకపోతే ఆ పని ఎలా చేస్తాడు? సో ఈ పనికి విలువ ఇస్తేనే ఆ పని జరుగుతుంది. ఇప్పుడు ఈ పనిని సమానంగా పని పంచుకుందాము, ఇద్దరం బయటికి వెళ్దాం పని చేసుకొని వద్దాం. ఒకవేళ అయినా పిల్లలు మరీ చిన్నపిల్లలు ఎలాగంటే, అసలు దీంట్లో ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్ ప్రతి బస్తీలోనూ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు అక్కడక్కడ జరుగుతుంది, కానీ దానికి కరెక్ట్ రెగ్యులేషన్ మెకానిజం ఉండాలి, ట్రైన్డ్ టీచర్స్ ఉండాలి. అంటే 0 to 5 years వాళ్ళని చూసుకోవడానికి చాలా నాజుకైన ఏజ్ అది. ఒక అమ్మాయికి ఒక 5 బాధ్యత ఉండాలి, 5 పిల్లలే ఉండాలి చూసుకోవడానికి. ఒక క్లాస్ రూమ్ లాగా ఒక 30 అంగన్వాడీ సెంటర్లో ఒక 30 అలా కాదు. అంటే వాళ్ళకి ఫుల్ అటెన్షన్ ఇచ్చేటట్టు మనం మాట్లాడాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ కేర్ చాలా చోట్ల వస్తూనే ఉన్నాయి. వీ షుడ్ లుక్ అట్ ఆల్టర్నేటివ్ కేర్ ఫర్ చిల్డ్రన్. అంటే మీ ఫౌండేషన్కి మీ తాతయ్య గారు పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటండి? అది మా తాతయ్య గారు అంటే ఆయన నాన్నగారు నాన్నగారా? నాన్నగారికి నాన్నగారు. ఆయన ఎడ్యుకేషనిస్ట్. ఓకే. ఆయన నేషనలిస్ట్. ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆయనకి విద్య మీద చాలా ప్రాణం. ఆయన త్రివేణి అని ఒక ఎడ్యుకేషన్ మ్యాగజైన్లో రెగ్యులర్గా రాసేవారు. తెలుగు విద్యార్థి అని ఒక ఎడిటోరియల్ పేజ్, లేకపోతే ప్రశ్నోత్తరాలు దాంట్లో పాత్ర. ఆయన తర్వాత SCERTలో అడ్వైజర్గా వెళ్తూ ఉండేవారు. సో ఆయనకి విద్య మీద, ఆ విద్య అందరికీ లభించాలి అన్న దాని మీద చాలా ఉత్సుకత ఉండింది. అందుకని ఆయన పేరు మీద. అంటే ప్రేక్షకుల కోసం తాతయ్య గారికి ఆయన పేరు మామిడిపూడి వెంకటరంగయ్య గారికి పద్మభూషణ్ అసలు ఏ విషయంలో వచ్చిందండి? అంటే వ్యూస్ కోసం నేను సెర్చ్ చేశాను యాక్చువల్లీ. లేదు, అంటే అది దీనికి ఎడ్యుకేషనిస్ట్ అండ్ హిస్టోరియన్. ఓకే. ఈ ఇద్దరు ఈ రెండు విషయాల మీద. అంటే తాతయ్య గారికి ఈ సినిహా అన్న పేరు లేదు, ఈ మీ పేరులో ఈ సినిహా అనేది ఏ విధంగా యాడ్ అయ్యింది? నేను ఐ గాట్ మ్యారీడ్ టు అజయ్ కుమార్ సిన్హా అని. ఎస్. ఆయన తల్లి సౌత్ ఇండియా ఆంధ్రా నుంచి, శ్రీరాజం సిన్హా గారు. ఆయన తండ్రి ఏమో విజయ్ కుమార్ సిన్హా, ఆయన బెంగాలీ. సో ఆ సిన్హా అనేది అక్కడి నుంచి వచ్చింది. ఓకే ఓకే. అంటే మిమ్మల్ని చిన్నప్పుడు అన్నా ఇంత మంచి విశాలమైన భావాలు ఉన్నాయి, సివిల్స్ వైపు వెళ్ళమని ఎవరు చెప్పలేదు? ఎందుకంటే మీ బ్రదర్ కూడా ఐఏఎస్ సైడ్ ఉన్నారు అప్పుడు.
నేను అప్పుడు వి మస్ట్ లుక్ అట్ ద పీరియడ్ 1960s లో విద్యార్థులుగా ఉన్నవాళ్ళు చాలామందికి ప్రభుత్వం మీద కోపాలు ఉండేది. ప్రభుత్వంతో చేరితే మనం కూడా అలాగే తయారవుతామని. నేను జేఎన్యూలో చదివాను, నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అక్కడ ఏమో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ తయారవుతున్నారో వాళ్ళని కింద చూపు చూసేవాళ్ళం. వీళ్ళు ప్రభుత్వంలో వాళ్ళతో అలా తయారైపోతున్నారు. అంటే సమాజంలో మార్పు తీసుకురావాలనంటే ఈ ఐఏఎస్గా ఉంటే లాభం లేదండి. ఓకే, సో ఆ వాతావరణం అలా ఉండింది అప్పుడు. చాలామంది అనుకోలేదు ఐఏఎస్లో చేరాలని. ఓకే, దాంట్లో నేను కూడా అనుకున్నాను ఐఏఎస్లో చేరాలని. అదే చేయకూడదు, ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అది ఇట్స్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్, పేదల గురించి కాదు అన్న అభిప్రాయం ఉండేది 1960s. సో ఆ వాతావరణంలో మనం కూడా ఉన్నాం కనుక అది ఆ ఇష్యూ రానే లేదు. అంటే ప్రొఫెసర్గా చేసినప్పుడు కూడా, మీరు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసినప్పుడు, అంటే ఈ ఎంబీఏ ఫౌండేషన్ పెట్టడానికి ఆ మధ్య, అంటే మీరు ఎక్కడో బాగా మీ మనసుకి బాగా చిక్కుమన్న సందర్భం ఏమిటి? ఈ ఫౌండేషన్ కాదు, అట్లా ఏం లేదు లేదు. చాలామంది అడుగుతారు నన్ను ఈ ప్రశ్న, ఏమన్నా చూసి గౌతమ్ బుద్ధుడు కథల్లో ఉంటాయి కదా, అలాగే ఏమైనా సంఘటన ఉందా అని. ఏం లేదు అలాంటి సంఘటన, జస్ట్ అన్ యాక్సిడెంట్. అంటే యూనివర్సిటీలో చదువు చెప్తున్నాను, హైదరాబాద్ యూనివర్సిటీలో. దెన్ కొన్నాళ్ళు ఏమనుకున్నానంటే, కొంచెం మన క్లాస్లో రూరల్ డెవలప్మెంట్ గురించి ఎలా మాట్లాడుతుంటే, ఇంకొంచెం గ్రామం కూడా చూడకుండా గ్రామం గురించి మాట్లాడుతుంటే అదేదో నాకు మంచిగా అనిపించలేదు. సో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పోయి చూద్దాం ఏం జరుగుతుందని, యూనివర్సిటీ పక్కన మా ఇంటి పక్కన వెళ్ళి చూద్దామని వెళ్తే, మా ఫ్రెండ్ ఉండింది గీతా రామస్వామి అని, తను వ్యవసాయ కూలి సంఘం పెట్టి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది, ఆమె చేసే పని కూడా చూశాను నేను. చూసి నేను అదే అలా స్టార్ట్ అయింది జీతగాళ్ళ విషయం తీసుకోవడం, బాండెడ్ లేబర్ విషయం. అంటే చూసిన తర్వాత లేదు, మనం వీళ్ళు జీతాలు ఉండడానికి వీల్లేదంటే దానికి ఏముంది, ఎలాంటి చట్టం ఉంది అని తెలుసుకోవడం జరిగింది. సరే చట్టం తెలుసుకున్న తర్వాత నోరు మూసుకొని ఎలా ఉంటాం మనం, సో దాని వీళ్ళని బయట ఎట్లన్నా వీళ్ళు రావాలి అని అంటే మళ్ళీ ఆ చట్ట ప్రకారం వాళ్ళని ఎట్లా చేయాలని, వాళ్ళ మీద వాళ్ళకి పెటిషన్స్ ఎట్లది వేయాలి ప్రభుత్వానికి అన్నది నాకు తెలియకుండానే నేను లోతుగా వెళ్ళడం జరిగింది. దాంట్లో 40% పిల్లలు ఉన్నారన్నది బయటకు వచ్చింది. ఆ పిల్లల మీద ఆ రోజుల్లో పనిచేసేవారు ఎక్కువ లేరు, అది ఒక చారిటీ మీద పనిచేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక అది కూడా మంచిదే, హాస్టల్ పెట్టడము, పాత బట్టలు ఇవ్వడము, పాత సబ్బులు ఇవ్వడము, అలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అది అవసరమే. కానీ వాళ్ళ హక్కుల గురించి రాజ్యాంగంలో వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో అవి వాళ్ళకి తెలపడము, లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఇంకా ఎన్నో చెయ్యాలి, ఆ గ్యాప్ ఏమైతే ఉందో దాన్ని పూరించడానికి అప్పుడు ఆ టైంలో లేవు సంస్థలు. సో బికాజ్ యూనివర్సిటీలో నేను పొలిటికల్ సైన్స్ చేస్తున్నాను కనుక హక్కుల విషయం కొంచెం ఐ హ్యాడ్ సమ్ ఫెమిలియారిటీ. ఓకే, సో ఇట్స్ సెడ్ వై డోంట్ ఐ ఫోకస్ ఆన్ చైల్డ్ రైట్స్. సో ఇట్స్ అంతేగాని ఒక స్ఫూర్తి ఎక్కడో అట్లా వచ్చలేదు, అట్లా ఏం రాలేదు నాకు. ఇప్పుడు కూడా అలాంటి అలా లేదు. మీకు పద్మశ్రీ అవార్డు రావడానికి కానివ్వండి, లేదంటే రామన్ మెగ్సెస్ అవార్డు రావడానికి కానీ, ప్రధాన కారకులు ఎవరని మీరు అనుకుంటున్నారు ఈరోజు ఇంత గుర్తింపు అవ్వనివ్వండి? లేదంటే ఈరోజు మీరు ఇన్ని మంచి పనులు చేయడానికి, సరే మీరు కష్టపడ్డారు నేను కాదంటలేదు, కానీ మీ వెనకాతలా ఉండి మిమ్మల్ని నడిపించిన వాళ్ళకి మీరు ఎవరైతే కృతజ్ఞతగా నేను కృతజ్ఞత చెప్పాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ అమ్మా ఎన్నో ఎంతమంది ఉన్నారు, అది దానికి ఇంకో లెక్చర్ కావాలి నిజంగానే. మొదలు పెడితే పిల్లలు, వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చారు. వాళ్ళకి ధైర్యం లేకపోతే ఆ పనిలోనే ఉండిపోయారు, వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చారు. తగాదా లేనిది పిల్లలు బయటికి రాలేరు పని నుంచి, తగాదా లేనిది ఒక్క వివాహాన్ని మనం ఆపలేము,
ఆ తగాదాలు ఫైనల్గా పెట్టేది ఈ 13 ఏళ్ళ అమ్మాయో ఈ 10 ఏళ్ళ అబ్బాయో కదా, వాళ్ళ ధైర్యం ఇదనే కదా. వాళ్ళు ఒకవేళ లొంగిపోతే మేమేం చేయగలం? సో కృతజ్ఞతలు పిల్లలకి చెప్పవలసిందే. ఆ పిల్లలకి అంత ధైర్యం ఇచ్చిన యువకులు, వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడానికి తయారైన యువకులు కొంతమంది అయితే ఈ ట్రైబల్ ఏరియాలో వెళ్ళినప్పుడు వాళ్ళకి మలేరియా వచ్చి జ్వరాలు వచ్చి కొంతమందికి తన్నులు తినడం అయింది. పోలీస్ స్టేషన్లు ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద పెట్టి చాలా కష్టపడ్డారు మా కార్యకర్తలు. వాళ్ళకి తప్పకుండా కృతజ్ఞతలు అది చెప్తే సరిపోదు. అది తర్వాత తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలని. వాళ్ళ గేదెలన్నీ అమ్మేసుకున్నారు, అంటే పిల్లలు వెళ్ళలేదు కదా గేదెలు, లేకపోతే తల్లికి ఉన్న ఏవైతే కమ్మలు ఉన్నాయో మెట్టలు ఉన్నాయో అవన్నీ అమ్మేసుకొని పిల్లల్ని చదివించాలని ముందుకు వెళ్ళిన తల్లిదండ్రులు వాళ్ళెక్కడ చెప్పాలి. అండ్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఎంవి ఫౌండేషన్ వాళ్ళు మా కార్యకర్తలను నమ్మి కార్యకర్తల నిర్ణయానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చేయాలి కృతజ్ఞతలు. ఇంట్లో నేను గ్రామాలు తిరుగుతుంటే నువ్వెందుకు ఇంత లేటుగా వెళ్తున్నావు, నేను చెప్పాను కదా కంట్రోల్ లేనే లేదు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు 3-4 రోజులు గ్రామానికి వెళ్తే ఇంట్లో చెప్పేది కూడా లేదు, ఎప్పుడు వెళ్తున్నాను ఎప్పుడు వస్తున్నానని నన్ను ఎవరు అడగలేదు. కానీ నేను ఇంట్లో పంచుకునేదాన్ని, ఇలా వెళ్ళాను డిన్నర్ అప్పుడు ఇవి అయ్యాయి అని. సో ఇంటి సపోర్ట్ కూడా చాలా ముఖ్యమైనది. ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ హౌస్. అంటే వెళ్తే ఇబ్బంది కలిగినా సరే ఏదో ఇట్స్ అ గుడ్ వర్క్ అని సపోర్ట్ ఇచ్చిన. అప్పుడప్పుడు 4-5 జీతగాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా ఆదుకునే చోటు లేకపోతే వాళ్ళని ఇంటికి తీసుకొస్తే మా అమ్మ వాళ్ళకి సీక్రెట్గా తిండి పెట్టి ఇంట్లోనే ఉంచుకొని కొంచెం ప్రశాంతం అయిన తర్వాత వాళ్ళని పంపించారు. సో వీళ్ళు వాళ్ళని చెప్పడానికి లేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ శంకరన్ లాంటి వారు, సమర్జిత్ రే లాంటి వాళ్ళు, నాగార్జున మా తమ్ముడు అన్ననే ఆయన, తర్వాత చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కే రాజు, విజయ్ కుమార్, ఎంతమంది పేర్లు చెప్పడానికి లేదు. వాళ్ళందరూ కూడా చాలా మా కలెక్టర్లు ఎవరైతే పనిచేశారో నా అదృష్టం అనుకుంటా. రంగారెడ్డి జిల్లాలో వరుసగా మంచి కలెక్టర్లు, వాళ్ళు మా పని అర్థం చేసుకున్నారు. సో ఇటు ప్రభుత్వము, ఇటు సమాజము, ఇటు కుటుంబము అందరికి సహాయం అయితే ఉంది ఇంట్లో. నిజంగా లేకపోతే మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సేవలో మీరు ఎక్కువ టైం బయటే మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా. కానీ ఇంట్లో ఒక కోడలుగా ఒక తల్లిగా మరి ఇంట్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది ఊహించడానికి లేదు. అదే అంటున్నా అర్థం చేసుకున్నారు. అంటే ఇల్లు కూడా ఇంట్లో కూడా కొంచెం ఆ వాతావరణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, నేను వాళ్ళకి వాళ్ళు కూడా కొంచెం మా ఫాదర్ ఏమో ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 2 సార్లు. సో పబ్లిక్ లైఫ్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మా ఇన్లాస్ కూడా రాజన్ సిన్హా గారు నాకంటే ఎక్కువ పోరాటం చేసిన మనిషి. విజయ్ కుమార్ సిన్హా గారు ఏమో భగత్ సింగ్తో లాహోర్ కాన్స్పిరసీ కేసులో ఉండి టీంలో కారాగార శిక్ష అడ్నబన్స్లో ఒక 10 ఏళ్ళు ఉండి, తర్వాత రాజమండ్రి జైల్లో 7 ఏళ్ళు ఉండి 17 సంవత్సరాలు యాజ్ అ యూత్ హీ స్పెంట్ ఓన్లీ ఇన్ ద జైల్. సో వాళ్ళకి ఇదేం పెద్ద పెద్ద పని అనే అనిపించలేదు. దే డిడ్ మచ్ మోర్ ఐ థింక్. నాకు కూడా ఇది పెద్ద పని అనిపించలేదు. ఇది నేనైతే నాకు అనిపిస్తుంది ఇది సేవ అని కూడా అనిపించదు. ఇది నాకు నేను సేవ చేసుకున్నాను అనిపిస్తుంది. నేను నాలో ఉన్న స్ట్రెంగ్త్ని గమనించడానికి పనిచేశాను. కానీ ఏదో సేవా సంఘాన్ని మార్పు సంఘంలో మార్పు తీసుకురావడానికి దిగినట్టు నాకు ఇప్పుడు కూడా అనిపించదు. అంటే మారుమూల గ్రామాల్లో పల్లెల్లో వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చారు, కొన్ని వేల మంది పిల్లల్ని మీ దగ్గర చదివిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ రోజుకి కూడా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా పిల్లలు అడుక్కునే స్టేజ్లో పనిలో ఇంకా ఉన్నారు. అవును, వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు? అది దారుణమే.
అది ప్రభుత్వం యొక్క బాధ్యతనే. ఒక సివిల్ సొసైటీ ఎన్జిఓ ఇంతనే చేయగలుగుతుంది. అసలు ఈక్వల్గా పార్ట్నర్షిప్ ఉంటే ఎన్జిఓకి ప్రభుత్వానికి ఇంకా చాలా చేయవచ్చు. అయినా ఇది మొత్తం ప్రభుత్వం యొక్క బాధ్యతది. చట్టాలు ఉన్నాయి, లేదని కాదు. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం బడి బయట పిల్లలు ఎవరు ఉండడానికి వీలు లేదు. తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. అదే ప్రమాదకరమైన పనిలోనే పిల్లలు పని చేయకూడదు అన్నది కాకుండా, బడి బయట ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బడిలో ఉండాలి, వాళ్ళందరినీ బాల కార్మికులుగా నిర్వచనం చేసి ఆ యజమానుల మీద చాలా పెద్ద శిక్షలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంది. ఒకవేళ ఇది అట్లీస్ట్ వన్ వాయిస్ కన్సిస్టెంట్గా ఒక 5 ఏళ్ళు వేరే ఏది చేయకుండా ప్రభుత్వం ఇది కనుక చేస్తే ఐ థింక్ మార్పు వస్తుంది. ఇప్పుడు మనం ఆధార్ కార్డు గురించి చూస్తున్నాం కదా, నేను టెలిఫోన్ ఎత్తితేనే నాకు ఆధార్ కార్డు మెసేజ్ వస్తుంది. టెలిఫోన్ ఎక్కడైనా చేస్తే ముందు ఆధార్ కార్డు వస్తుంది. టీవీలో చూసే అడ్వర్టైజ్మెంట్ ఆధార్ కార్డు వస్తుంది. మరి దాని మీద ఇంత పెద్ద ధోరణి పెట్టినప్పుడు పిల్లలు పని చేయాలన్నది ఎందుకు చేయలేదు ప్రచారం? అంటే చేతకాక కాదు, చెయ్యాలని అనుకుంటే ప్రచారం చేయగలదు ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వానికి నమ్మకం ఉండాల. మన దేశంలో పిల్లలందరూ చదువుకోవాలి, అందరూ కలిసి దానికి ప్రయత్నం చెయ్యాలి, చట్ట ప్రకారం చెయ్యాలి అన్న విషయం అన్నది ఇంకా ఇంటర్నలైజ్ చేసుకోలేదు. నాకు అనిపిస్తుంది ప్రభుత్వం ఒకటే కాదు, ఎవరైతే అధికారంలో ఉన్నారో పై స్థాయిలో ఎలీట్ అంటాం మనం, ఆ కన్సెన్సస్ లేదు. ఆ పై స్థాయిలో కన్సెన్సస్ లేదు. పిల్లలందరూ చదువుకోవాలన్నది కార్పొరేట్ సెక్టరు, బిజినెస్ సెక్టరు, పాలిటీషియన్స్, ఇంటెలెక్చువల్స్ అందరు కలిస్తే అప్పుడు మార్పు వస్తుంది. ఈ పేదవాడని పట్టుకొని మీరు పంపించండి అన్నట్టు ఇది ఎన్ని రోజులైనా చేస్తూనే పోతుంటాం. కానీ మార్పు పైన రావాలి, కింద రెడీ. నేను చెప్పినట్టు పేద తల్లిదండ్రులు తయారున్నారు, వాళ్ళకి ఒక వాళ్ళ మీద నమ్మకం పెడితే వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు. మార్పు మనలో రావాలి. ఎవరికైతే ఉందో వాళ్ళు మారితే తప్పకుండా మార్పు వస్తుంది. అంటే మీ దాంట్లో ఫౌండేషన్లో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి పెట్టారు. బ్రిడ్జ్ కోర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో బయట స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదవడానికి అవకాశం ఉందండి? అవును కదా, బ్రిడ్జ్ కోర్స్ చేయడమే అందుకే. వాళ్ళని స్కూల్కి తయారు చేశాం. స్కూల్కి తయారు చేసిన తర్వాత వాళ్ళని స్కూల్లో అడ్జస్ట్మెంట్ కొంచెం ఉంటుంది, ప్రాబ్లమ్స్. వాళ్ళు అడ్జస్ట్ అయ్యే వరకు వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి వాడు 10th క్లాస్ వరకు ఫాలో అప్ చేస్తాం. ఆఫ్టర్ 10th మాకంత స్తోమత లేదు, దీనికి చాలా ఫండింగ్ కావాలి. సో 10th వరకు డెఫినెట్గా, ఆఫ్టర్ 10th ఎవరైతే సహాయం అడుగుతారో, ఎవరైతే 10th తర్వాత ఉన్న వాళ్ళకి పని చేస్తున్నారో వాళ్ళతో లింక్ చేస్తాం మేము. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, అంటే అలాంటి పిల్లలు కూడా ఉన్నారండి, 10th తర్వాత మేము ఇంకా చదువుతాం మీ దగ్గర ఉంటాం అన్న పిల్లలు కూడా ఉన్నారు? చాలామంది. ఓఎమ్ అండ్ ఒక అమ్మాయి రెవెన్యూ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ అయింది. చాలా మార్పులు అయితే జరిగాయి. మా సహాయంతో కొంతమంది వెళ్ళారు, కొంతమంది వాళ్ళ దారికి వారే వాళ్ళే చూసుకొని వెళ్ళారు. సో దట్ కొత్త కళలు వస్తాయి వన్స్ యూఆర్ ఎడ్యుకేటెడ్. మీ మన ఫ్యూచర్ గురించి కొత్త ఆలోచన విధానాలు వస్తాయి, కొత్త నెట్వర్క్స్ వస్తాయి, అవే దారి చూపిస్తాయి. అంటే ఒక అబ్బాయి మా దగ్గర గేదెలు బర్రెలు కాస్తున్న అబ్బాయి రష్యాకు వెళ్ళి మెడికల్ కాలేజ్లో చదివి ఇక్కడికి వచ్చాడు. మా సహాయం దాంట్లో ఎక్కడా లేదు, కానీ ఆ నెట్వర్కింగ్ ఎబిలిటీస్ అనేది వాళ్ళకు వస్తుంది. కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా? చాలా బాగా అనిపిస్తుంది, నో డౌట్ ఆన్ ఇట్. నిజంగానే ఫీల్ సో హ్యాపీ, సో హంబుల్డ్. ఇది అలా ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ పిల్లల్ని పట్టించుకుంటున్నారండి, లేకపోతే వాళ్ళ దోవ వాళ్ళు చూసుకుంటారు? లేదు లేదు, పాప అలా ఒక్కరు కూడా లేరు అట్లా. అవునా, అక్కడ ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ వంతు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరిని అడిగినా మీరు మాకు చెప్పారు కదా, మేము మా వంతు మేము చేస్తున్నామని అలా
ఇండివిజువల్గా చాలామంది చేస్తున్నారు, దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఇటు కానీ వాళ్ళు చేయాలి అవసరమైతే లేదు. ఇందాక మీరు అన్నట్టుగా కొంత ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇటు ప్రైవేట్ యాజమాన్యం ఇటు ప్రభుత్వ యాజమాన్యం కూడా కలిసి మేము పనిచేస్తే కనుక ఇంకా ఎంతోమంది పిల్లలకి మంచి జీవితాన్ని అందివచ్చు అని చెప్పని అన్నారు. సో ఇలాంటి ఒకటి ప్రభుత్వానికి మీ విన్నపం ఏమన్నా అందించిన అవకాశాలు సందర్భాలు కాన్స్టెంట్గా చర్చలు అయితే జరుగుతూనే ఉంది ప్రభుత్వంతో. ప్రభుత్వంతో అట్లీస్ట్ ఆ లింక్ ఉంది మాట్లాడడానికి చేయడానికి, కానీ ఆ పొలిటికల్ విల్ రావడానికి జస్ట్ ప్రభుత్వంలో మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉంటే చాలదు. నేను చెప్పాను కదా లార్జర్ వాతావరణము ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ బిజినెస్ ఆ పై ఇంటలెక్చువల్ గ్రూప్ వాళ్ళు కూడా కలవాలి. అది కిందది సమస్య కానే కాదు. అంటే ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి టీచర్లు లేరు, అది ఎవరి సమస్య? పిల్లలందరూ వెళ్తున్నారు, 400 మంది పిల్లలు మొన్న మహబూబ్ నగర్ ఆ ఏరియాలో మేము పనిచేస్తుంటే పిల్లలు వెళ్తున్నారు, టీచర్లు రావట్లేదు. అది ఎవరిది బాధ్యత? వాళ్ళు రాకపోతే వీళ్ళు ఇది పెడుతూనే ఉన్నారు పెటిషన్స్ తల్లిదండ్రులు, దానికి ఏది సమాధానమే లేదు. కొన్ని చోట్ల స్కూల్స్ మూత పడిపోతున్నాయి పిల్లలు లేరని. పిల్లలు లేకుండా అయిపోతారు. తర్వాత ఏమో ఇక్కడ 50% పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఎన్నో కష్టం, ఎంత కష్టం మీద వెళ్తున్నారు ఈ ఖర్చులు పెట్టడానికి. ప్రైవేట్ స్కూల్ ఏం ఈజీ కాదు. అసలు ప్రభుత్వం అనగా ప్రభుత్వ పాఠశాలల్ని కాలేజ్ని పట్టించుకుని అందులో మినిమం ఉండే ఫెసిలిటీస్ ఇస్తే కనుక ఎందుకు రారండి? తప్పకుండా అదే, ఎందుకు రారు? ప్రభుత్వానికే నమ్మకం లేదు తమ సంస్థ మీద. ప్రభుత్వానికి తమ ప్రభుత్వ బడి మీద నమ్మకం ఉండాలి కదా, ప్రభుత్వ కాలేజ్ మీద నమ్మకం ఉండాలి కదా. ఎందుకు ఇంతకు ముందు చదివిన డాక్టర్లు లాయర్లు అడ్వకేట్ ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే. 80ల వరకు కూడా కరెక్టే కదా. ఆ నమ్మకం లేకపోతే కష్టం. ప్రభుత్వానికి తమ సంస్థల మీద నమ్మకం ఉండాలి. సినిసిజం ఉంటే ఇదేం కాదులేని ప్రభుత్వమే అనుకుంటే మరి మార్పు రాదు. ఒక హోప్ ఉండాలి, ఒక ఆశ ఉండాలి, మార్పు రావాలనుకోవాలి. ఇప్పుడు అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బళ్ళు సరిగా పనిచేయడం లేదని రెసిడెన్షియల్ స్కూల్స్ కుప్పలు కుప్పలుగా పెట్టేశాడు. కానీ ఎంతవరకు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలరు? పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా అందరికీ. ఇప్పుడు నేను విన్నాను ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కి ఒక 200 చిల్డ్రన్ని తీసుకోగలిగితే 20,000 మంది అప్లై చేశారని. సో రెసిడెన్షియల్ స్కూల్స్ మంచిదే, కానీ ఎంతమంది కానీ పెట్టగలుగుతారు? సో వీ హ్యావ్ టు కొంచెం ఇంకొంచెం కమిట్మెంట్ ఉండాలి గవర్నమెంట్కి మీద. అంటే మీ మట్టుకు మీకు ఒక ఫౌండేషన్ పెట్టాను, ఇంతమంది పిల్లలకి నేను ఒక దారి చూపించాను అనే ఒక మనసు సంతృప్తి చాలనిపిస్తుందా? అట్లా అది నేను చెప్పాను కదా, నేను ఏదో చేశానని అనిపించడమే లేదు. ఇంకా చేయాలనుంది. అది చెయ్యడానికని దిగలేదు కదా, నేను మారానని సంతృప్తి ఉంది. ఓకే, అట్ నో టైమ్ వన్ ఫీల్స్ దట్ వన్ హస్ డన్ సంథింగ్. ఇంత పెద్ద టీం వర్క్, ఇంతమంది అందరు కలిసి చేశారు. వాళ్ళు చేసిన త్యాగాల్లో నేను చేసింది ఏం లేనే లేదు. ఇంకొకటి, నేను చేసింది కూడా ఏదో మార్పు తీసుకురావాలని చెయ్యలేదు. అది దట్ ఈస్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ అండ్ నేనైతే ఒక రైట్ ఇష్యూ తీసుకున్నాను అట్ రైట్ టైం, అందుకని ఆ కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. వేరే ఏదైనా ఇష్యూ తీసుకొని ఉంటే పర్హాప్స్ ఇది అయ్యేది కాదేమో. ఇట్స్ అ షియర్ యాక్సిడెంట్, ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ మీ. అంటే ఇప్పుడు ఈ బాలల గురించి ఒకటే కాకుండా సమాజంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఏమన్నా మీరు ఫోకస్ చేసే అవకాశం ఉందా? వాటి మీద ఫోకస్ అంటే ఏదో ఒక్క విషయమే యాక్చువల్లీ యాక్టివిస్ట్గా తీసుకోవాలని అంటే ఏదో ఒక్క విషయం మీదనే చేయగలుగుతాం. అన్ని విషయాలు ముఖ్యమే, అన్ని హక్కులు ముఖ్యమే. ఐ థింక్ హెల్త్ రైట్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ట్రూ. అండ్ హెల్త్ మీద ఎంతో పెట్టాలి. ప్రైవేటైజేషన్ ఇట్లా అయిపోతుంది,
ఎక్కడ చూసినా అక్కడ సిజేరియన్లు అవుతున్నాయి. అసలు ముఖ్యంగా పేద కుటుంబాల ఖర్చులు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఆ రెండింటిని కనుక ఆ భారం తీసేస్తే వాళ్ళు కూడా బాగా అయిపోతారు. ఐ థింక్ ఇట్స్ సో ఇంపార్టెంట్. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం విమెన్స్ రైట్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, అన్ని హక్కులు ఇంపార్టెంటే. ఒక హక్కు ఇంకో హక్కుకి సంబంధం ఉంది, కానీ అన్నీ ఎలా చేయగలం? నిజం. ఇట్స్ అ స్పెషలైజ్డ్ వర్క్ ఆల్సో. నిజం. ఇది ఇట్స్ అ ప్రొఫెషనల్ వర్క్. దీని మీద కనుక్కున్నంత విషయాలు మళ్ళీ ఇంకో విషయం తీసుకుంటే అంత పని చేయాలి. అది ఇట్స్ అ ప్రొఫెషనల్ వర్క్. అంత జ్ఞానం మళ్ళీ అంత కష్టపడాలి. అంటే కొంతమంది విమర్శ ఏంటంటే, శాంతా సిన్హా గారు చేసినంత నిస్వార్థంగా, అంత సేవా దృక్పథంతో ఇప్పుడున్న స్టాఫ్ అంతగా చేయడం లేదు, ఆవిడకి కొంత వయసు మీద పడ్డం ప్రభావం వల్ల కొంత ఎఫిషియన్సీ తగ్గిందేమో అనే ఒక విమర్శ ఉంది. దాని గురించి మీరు చెప్తారు? పూర్తిగా ఖండిస్తాను. నేను అనుకుంటున్నాను నేను చేసినప్పటికంటే బాగా చేస్తున్నారు ఇప్పుడు మా వాడు. నేను చేస్తున్నప్పుడు కనీసం ఇంత ఫండింగ్ అన్నా ఉండింది. ఇప్పుడు వాళ్ళకు ఉన్న జీతాల నుంచి ఎంవి ఫౌండేషన్కి ఇచ్చి మరీ పని చేస్తున్నారు. అది మరీ కష్టం కదండి. అదే అంటే ఎక్కడ ఫండింగ్ రావడం లేదు, అయినా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, అయినా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఇంకా పని చేస్తున్నారు. గర్వంగా మేము ఎంవి ఫౌండేషన్ స్టాఫ్ అని చెప్పుకుంటున్నారు. ఐ థింక్ ఇది ఎవరు చెప్పారో వాళ్ళు తెలియక చెప్పారు, వాళ్ళు వచ్చి మాట్లాడి చూస్తే బాగుంటుంది. అంటే నేను కూర్చొని ఐ వాంట్ సెల్ ఎంవి ఫౌండేషన్, కానీ ఇవి అపోహలు అంతే కానీ వాళ్ళు నిజంగానే వచ్చి కలిసి మాట్లాడితే బాగుంటుంది. కొత్త విషయాలు తీసుకుంటున్నారు. అడలసెంట్ గర్ల్స్, అడలసెంట్ బాయ్స్, 14 to 18 ఇయర్స్, ఆ పిల్లల మీద ఎంతో పెద్ద చాలా జాగ్రత్త పెట్టాలి వాళ్ళ మీద. అది తీసుకున్నాను నేనున్నప్పుడు. జస్ట్ బాలకార్మిక విషయమే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద చాలా పనులు చేస్తున్నారు. తర్వాతనేమో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ ఫీజు మీద చాలా పనులు చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ దే నో. వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వచ్చి మాట్లాడి కలిసి మాతో పాటు చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు మీరెంత యాక్టివ్గా ఉన్నారండి, అంటే ఎంవి ఫౌండేషన్ మీరు ఎంత యాక్టివ్ చేస్తున్నారా? నేను ఐఎమ్ నాట్ అఫీషియలీ విత్ ఎంవి ఫౌండేషన్. ఓకే. కానీ 14 to 18 ఇయర్స్ పని అయితే ఏదైతే అవుతుందో దాని మీద నాకు చాలా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. సో ఆ ఇష్యూ మీద అయితే నేను ఇంటరాక్ట్ అవుతున్నాను ఎంవి ఫౌండేషన్. ఫీల్డ్ వర్క్ చేయడం లేదు ఇప్పుడు, కష్టం కదండి. ఊరూరు తిరిగి అది చేయడం లేదు, కానీ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను. ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఎంవిఎఫ్లో డెసిషన్ మేకింగ్ ఓన్లీ ఆన్ 14 to 18 ఇయర్స్, దాని మీద అడ్వైజ్ ఇస్తున్నాను. అదర్వైజ్ మంచి స్టాఫ్ ఉంది, నిర్ణయాలు తీసుకుంటున్నారు. యాక్చువల్లీ చాలా ముందుకు వెళ్ళారు, నేను తట్టుకోలేకపోతున్నాను ఆ స్పీడ్. నేను ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ జాయిన్ అయిన తర్వాత ఆ 7 ఏళ్లలో ఆ ఎంవిఎఫ్ ఎన్నో కొత్త విషయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను అది దూరడం కష్టం. ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎంవిఎఫ్. దానివల్లనే నేను ఇట్స్ సో మచ్ పార్ట్ ఆఫ్ మీ, అది సెపరేట్ చెయ్యలేను నేను. కానీ అంత ఇంత ఇది వరకు చేసినంత ఇంటెన్స్ వర్క్ ఇప్పుడు చేయడం లేదు. ఓకే. ఓకే. అంటే ఏ పనికైనా సరే డబ్బుతో లింకప్ అయి ఉంటుంది, ఏ పనైనా సరే. కరెక్ట్. అలాగే మీ ఫౌండేషన్ ఇప్పుడు ఏదైతే మీరు చేసే మంచి పనులకి, మరి ఇప్పుడు ఆర్థికంగా పరిపుష్టంగా లేకపోతే మరి వాటి పరిస్థితి ఏంటంటారు, దాని గురించి ఎలాంటి ప్లాన్స్ అనుకుంటున్నారు? ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఐ థింక్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ఎంఫసిస్. ఇచ్చేవాళ్ళు డోనర్ ఏజెన్సీస్, అది వేరే సబ్జెక్ట్ ఆల్. అంటే వాళ్ళ దృక్పథము, మేము చేసే పని, మా తీరు, అది రెండు మ్యాచ్ అయితే అవడం లేదు.
ఒక మిస్ మ్యాచ్ ఉంది. ఓకే, ఇప్పుడు వస్తున్న డోనర్ ఏజెన్సీస్ ఏమో చాలా మట్టుకు అంకెలు కావాలి వాళ్ళకి, ప్రాసెసెస్ వద్దు, అవుట్కమ్ అవుట్పుట్ ఏదో ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ ఎన్ని ఎన్ని వాట్ డస్ వన్ సే ఎన్ని రేడియోలు తయారు చేశారు, ఎన్ని టీవీలు తయారు చేశారు, ప్రొడక్షన్ ఎంత ఉంది, సేల్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, దట్ ఒక బిజినెస్. ఈ ఆరు నెలల్లో మీరు ఎంతమంది పిల్లల్ని బడికి తీసుకురాగలుగుతారు, అంకెలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ పేర్లు ఇవ్వాలి, వాళ్ళ ఫోటోలు ఇవ్వాలి, ఇవన్నీ. బట్ వాళ్ళని ఎలా తీసుకొచ్చారు, ఎవరో చాలా కష్టతరం కదమ్మా. సో అది అవి అనవసరం వాళ్ళకి. సో మేము వీఆర్ టాకింగ్ అబౌట్ అందరిని ఎట్లా కలుపు దృక్పథం ఎట్లా మార్చాలి అని. ఆ దృక్పథ మార్పు దాన్ని క్వాంటిఫై చేయలేము. క్వాంటిఫై చేయలేకపోతే డబ్బులు రావు. మేము క్వాంటిఫై చేయడానికి సిద్ధంగా లేవు. ఒక్కొక్కప్పుడు 100 మంది పిల్లల్ని తీసుకురావచ్చు, ఒక్కొక్క మంది ఇప్పుడు 1000 మంది పిల్లల్ని తీసుకురావచ్చు. ముందే ఇట్లా క్వాంటిఫై, దే ఆర్ నాట్ ప్రోడక్ట్స్, కరెక్ట్, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో దెర్ ఈస్ అ గ్యాప్ ఇన్ అండర్స్టాండింగ్, మిస్ మ్యాచ్. అందువల్ల ఐ థింక్ మేము కొంచెం వెనక్కి పడిపోయాం, మోడర్న్ అయిపోదు, పాత పాత రక మనుషులం మేము. సో వీఆర్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ ద న్యూ స్టైల్. అలాగే మీరు ఎన్సిపిసిఆర్లో మొట్టమొదటి చైర్పర్సన్గా కూడా చేశారు, మీరున్న రోజులు మీ బ్రాండ్ ఏంటి, ఏం చూపించారు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? అంటే నేను నన్ను చెప్పకండి, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? యాజ్ ఎ కమిషన్ ఐ థింక్ ఒకటి, ప్రతి రాష్ట్రంలోనూ ఇట్లా ఎన్సిపిసిఆర్ ఉందని తెలపడం అది కొత్త. ఇది అసలు చాలామందికి తెలియదు కూడా. కానీ అన్ని రాష్ట్రాలు తిరిగాము, అన్ని రాష్ట్రాల్లోనూ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము. సో కొంచెం తెలవడం అన్నది జరిగిందనిపిస్తుంది నాకు. ఇప్పుడు పాక్సో యాక్ట్ గురించి మనం చాలా మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ పాక్సో యాక్ట్ డ్రాఫ్ట్ చేసింది కమిషన్, ఒరిజినల్ డ్రాఫ్ట్. సూపర్. అంటే అది ఒరిజినల్గా ప్రభుత్వం ఏమనుకుందంటే అన్ని చట్టాలు కలిపి ఒక ఆమ్నిబస్ చట్టం పెట్టి దాంట్లో సెక్షువల్ అబ్యూస్ కూడా దాంట్లో ఉండాలని. అప్పుడు మేమన్నా లేదు, ఏ చట్టానికి ఆ చట్టం వేరేగా ఉండాలి, సెక్షువల్ అబ్యూస్ చట్టం గురించి మాట్లాడాలంటే దానికి వేరే సెక్షువల్ అఫెన్సెస్కి వేరే చట్టం ఉండాలి అని చెప్తే మినిస్ట్రీ ఒప్పుకోలేదు. సో దానికి చాలా లాబింగ్ జరిగింది, అంటే ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళి, లా మినిస్ట్రీ, ఎన్ఏసి, మిసెస్ సోనియా గాంధీ వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి నమ్మించి ఇలా వేరేగా ఉంటే, అప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఇట్లా ఎన్సిపిసిఆర్ డ్రాఫ్ట్ చేయాలి ఈ చట్టము అని. సో మేము ఆ చట్టం డ్రాఫ్ట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చాం. దాంట్లో కూడా మాకు గవర్నమెంట్కి కొంచెం తేడాలు వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ మేము చెప్పిందంతా ఉంది, కానీ 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వయసులో అడలసెన్స్ గనక దెర్ ఇస్ అన్ ఎక్స్ప్లోరేషన్, కొంచెం సెక్షువల్ యాక్టివిటీ ఉంటుంది, దాన్ని కూడా క్రిమినలైజ్ చేయడం మంచిది కాదు అని మేము వాదించాము. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో దట్ ఈస్ వన్ మేజర్ థింగ్ దట్ ఐ థింక్ వి హ్యాడ్ ఎ డిఫరెన్స్ విత్ ద గవర్నమెంట్. అదర్వైజ్ ఐ థింక్ ఆన్ ద హోల్ దట్ ఈస్ సంథింగ్ దట్ అండ్ చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్, ఎస్, అది ఎట్లా ఆర్టీఈతో లింక్ చేయాలో దాంట్లో కూడా మేము ఐ థింక్ ద కమిషన్ హెడ్ వర్క్ వెరీ హార్డ్ ఆన్ దట్ ఇష్యూ. దెన్ ఆల్సో అన్రెస్ట్ ఏరియాస్ ఎక్కడైతే నక్సలైట్లు ఉన్నారో, నార్త్ ఈస్ట్లో, కాశ్మీర్లో ఎక్కడైతే సివిల్ అన్రెస్ట్ ఉందో అక్కడ పిల్లల హక్కులు దారుణంగా కోల్పోయే పరిస్థితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఎలాంటి పాలసీ ఉండాలి పిల్లల విషయం గురించి అన్నది అక్కడ పనిచేసి అక్కడ సమాజానికి ప్రభుత్వానికి లింక్ ఇచ్చి నమ్మకం ఇచ్చి అక్కడ పనిచేయడం జరిగింది. సో 12th ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లో ఇది ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ ఒకటి, ఏరియాస్ ఆఫ్ సివిల్ అన్రెస్ట్, చైల్డ్ రైట్స్ ఎట్లా అని. సో దీస్ ఆర్ జస్ట్ సమ్ ఆఫ్ ద థింగ్ అండ్ వీ సెటప్ అన్ ఆర్టీ సెల్. రైట్ టు ఎడ్యుకేషన్ని మానిటర్ చేసే బాధ్యత ఎన్సిపిసిఆర్కి ఇచ్చినందువల్ల ఆర్టీఈకని సెపరేట్ సెల్, కంప్లైంట్ మెకానిజమ్స్ పెట్టాలి. సో ఐ థింక్
ఫర్ అ న్యూ థింగ్ కమిషన్ చాలా ఇన్పుట్సే ఇచ్చామని అనిపిస్తుంది. ఎంతో కష్టపడి చట్టాలు తయారు చేస్తున్నాం, చట్టాలు ఎంతో బాగున్నాయని అనుకుంటున్నాం, ఒక దాంట్లో అమెండ్మెంట్స్ కూడా తీసుకొస్తున్నాం, కానీ ఆ చట్టాల అమలు ఎక్కడ జరుగుతుందమ్మా? అసలు ఏ చట్టం తీసుకున్నా సరే కరెక్టే, అది ఆ చట్టాల్లో మార్పు తీసుకురావడమే ఒక పెద్ద పోరాటం. సో అది నెక్స్ట్ స్టెప్, దాన్ని అమలుపరచడం, దాని గురించి ప్రచారం జరగాలి. ఇలా చట్టం ఉంది, ఇలా మీకు హక్కులు ఉన్నాయి, అది జరగడం లేదు. దాని గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సంస్థలను ఏర్పరచాలి, ఆ చట్టంలో ఇన్ని ఉంటాయి ఇవన్నీ చేయాలని, కానీ అవి చేయవలసిన సంస్థలు లేవు అక్కడ. లైక్ ఐ టోల్డ్ యూ, చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎక్కడున్నాడు? సో యూ డోంట్ హ్యావ్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత ఐ థింక్ చట్టం ఒకటి చేస్తే చాలదు, కానీ చట్టం ముఖ్యం. అట్లీస్ట్ పోరాడడానికి ఒక ఆయుధం ఉంది. చట్టం ఉన్నందువల్లనే మన చర్చలు చేస్తున్నాం, చట్టం ఉన్నందువల్లనే మనకి మాట్లాడడానికి, అంటే అది మీరు చెప్పిందే కదా, ప్రభుత్వం చెప్పిందే మేము చెప్తున్నాం, మీరు దాన్ని అమల్లో పెట్టండి అని. సో వాళ్ళు చెప్పనే చెప్పకపోతే మరి మనం ఎలా నిలదీయగలుగుతాం ప్రభుత్వాన్ని? ఐ థింక్ చట్టం ఉండడం మంచిది, మళ్ళీ అన్నిటికీ పోరాటమే. పేదల గురించి ఏ విషయమైనా ఆటోమేటిక్గా రాదు. కష్టతరం, ఇంపాసిబుల్, రాదు. ఏరోప్లేన్లో ఒకవేళ నా ఫ్లైట్ డిలే అయితే నేను ఆకలితో చచ్చిపోతానని చెప్పి ఒక కూపన్ ఇచ్చి మీరు అక్కడికి పోయి ఆ బ్రెడ్ శాండ్విచ్ తినొచ్చు అని ఇస్తారు. అంటే ఫర్ మీ అండ్ యూ సౌకర్యం ఎంత ఈజీ. నేను పోరాడకుండానే లైట్ వచ్చేస్తుంది నాకు ఇంట్లో, రైట్, ఆటోమేటిక్గా. దీనికి ఏం ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ లేదు కదా, కానీ పిల్లలకు మట్టుకు పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఉండాలి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి, అవన్నీ లేకుండానే ఆటోమేటిక్గా జరగదు ఫర్ ద పువర్. వై డస్ ఇట్ నాట్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ? వై డస్ ఇట్ నాట్ గెట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్? నా టెలిఫోన్ ఎంత ఈజీగా పనిచేస్తుంది. సో మనకు కావాల్సింది వితౌట్ పోరాటం వచ్చేస్తున్నది కదా, వద్దన్న వచ్చేస్తుంది అవి. కానీ అబౌట్ ద పువర్ కాన్స్టెంట్ విజిల్ ఉండాలి, కాన్స్టెంట్ పోరాటం ఉండాలి. వాళ్ళ ఏ ఇట్స్ నాట్ ఒంటరి పోరాటం, అందరు అన్ని వర్గాల్లోనూ వాళ్ళ వైపు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలవాలి, కలిసి నిలదీసి అడగాలి, అప్పటి కానీ వాళ్ళకి రాదు. నేను ఫోన్ చేస్తే నాకు ట్యాంకర్ నీళ్ళు వచ్చేస్తుంది, ఆ బస్తీలో ఒక ఇంటికి ఒక ట్యాంకర్ నీళ్ళు వచ్చేస్తుంది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బస్తీలో ట్యాంకర్ నీళ్ళు రావాలంటే ఎన్నో తగాదాలు పెట్టుకుంటే కానీ ఆ బస్తీలో రాదు. సో దెర్ ఇస్ దిస్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ పోతేనే ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఓటింగ్ హక్కు వరకు ఉంది, కానీ సమానత్వం ఎప్పుడైతే ఉంటుందో, సామాజిక న్యాయం ఎప్పుడైతే ఉంటుందో, దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అదే నిర్వచనం నాకైతే ప్రజాస్వామ్యం. ఓటింగ్ హక్కు ఎంత ముఖ్యమో, న్యాయం అంత ముఖ్యం, సమానత్వం అంత ముఖ్యం. దాని గురించి మనందరం అది అది కనుక వస్తే మన బతుకులు కూడా బాగుపడతాయి, పేదలదే కాదు మన బతుకులు కూడా బాగుపడతాయి. అంటే పేదల గురించి ఆలోచించే మనసు గొప్ప మనసు, అవతల మనిషి గురించి ఆలోచించే వ్యక్తి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రమ్మనెవరు చెప్పలా మీకు? చేతగాక రాజకీయాల్లో వెళ్ళలేదు. రాజకీయాల్లో వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి, చేతకాని పని అది. చేతనైతే వెళ్ళుంటా, ఎందుకంటే 10 మంది గురించి ఆలోచిస్తారు, వాళ్ళ మంచి ఆలోచిస్తారు. సో మంచి చేయాలనుకునే ఒక మంచి మనసున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు మనం ఎన్ని చట్టాలు చేసుకున్నా రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది, అది ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. ఐ వాంట్ స్టీరియోటైప్ ఎనీవన్, అన్ని పనుల్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఇట్లా నేను చెప్పను. ఓకే, తర్వాతనేమో పరిస్థితుల వల్ల వాళ్ళు అలా తయారు అయ్యారు, ఒకవేళ పరిస్థితి మారితే వాళ్ళు కూడా మన వైపు ఉంటారన్న ఆశ అయితే నాకుంది.
సో పాజిటివ్. ఐ డోంట్ వాంట్ టు కండెమ్ ఎనీ వన్. దెన్ అప్పుడు అసలు అప్పుడు ఇలాంటి విషయాలు తీసుకునే తీసుకోవద్దు. ఆశ ఉంటేనే తీసుకోవాలి, హోప్ ఉంటేనే తీసుకోవాలి. సినిసిజం ఉంటే దీంట్లో దిగొద్దు. ఇలాంటి పనుల్లో దిగాలంటే అందరూ మంచివాళ్ళే అనుకుంటేనే దిగాలి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇటు తల్లిదండ్రులు కావనివ్వండి, అమ్మాయిలు కావనివ్వండి, లేదంటే సమాజానికి, ఒక ప్రభుత్వానికి, ప్రతి ఒక్కళ్ళకి, మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్. నేనేం చెప్తాను? నేను చాలా వర్క్స్ మీద మీరు పనిచేశారు. కరెక్టే. అంటే దేశంలో తల్లిదండ్రులు ఇలా ఉండాలను, పిల్లలు ఇలా ఉండాలను నాకు అనిపిస్తుంది. దేశం మీద ప్రేమ ఉంటే అందరికీ దేశం మీద ప్రేమ ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యం దృఢంగా ఉండాలి. దృఢంగా ఉండాలంటే ప్రతి పౌరుడికి పాత్ర ఉన్నది. నమ్మండి మన దేశాన్ని, నమ్మండి మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని. నమ్మి మన దేశం ప్రజాస్వామ్యాన్ని గర్వంగా ఉండి గర్వమైన పౌరుడుగా ఉంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్. అండ్ సెక్యులర్ నేషన్, అంటే ఏ తారతమ్యం లేకుండా, కమ్యూనిటీ తారతమ్యం కాకుండా, కులం తారతమ్యం లేకుండా సెక్యులర్ నేషన్ బిల్డ్ చేయడానికి మనందరం కలిసి పనిచేయాలనిపిస్తుంది. అమ్మాయిల విషయంలో, ఎందుకంటే 5 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిల్ని కూడా ఈరోజు రేప్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో అమ్మాయిలకి ఒక విధంగా సెక్యూరిటీ లేదని చెప్పాలి, ఎక్కడా కూడా, తన కుటుంబంలో కూడా సెక్యూరిటీ లేదని చెప్పాలి. అది కరెక్ట్. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ పెద్దలకి, తల్లిదండ్రులకు కానివ్వండి, అమ్మాయిలకు కానీ, అందుకే అంటున్నా ప్రజెంట్ సినారియోలో ఏం చెప్పాలి అమ్మాయిల గురించి ఏంటంటే, ఎక్కడ హింస జరిగినా అది పబ్లిక్ ఇష్యూ. అవును, అది కుటుంబ ఇష్యూ కాదు. ఒకవేళ మనకి ఇలా జరుగుతుంది అని తెలిసి వచ్చినప్పుడు సైలెంట్గా ఉండకండి. సైలెంట్గా ఉంటే మీరు కూడా దానికి సమంజసం ఇచ్చినట్టే. ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఇలాంటి దారుణం జరుగుతుందో, ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వండి, ఆ అమ్మాయి వైపు ఉండండి, దాన్ని బయట తీసుకురావడానికి చెయ్యండి. మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ సైలెంట్, యు ఆర్ పార్టీ టు ద క్రైమ్. బ్రేక్ సైలెన్స్ ఆన్ సెక్షువల్ అబ్యూస్. అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది పెద్ద పోరాటం. అంటే అది ఇప్పుడే జరగడం లేదు, రేపు ఎప్పటి నుంచో ఉంది. కనీసం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ పాక్స్ వచ్చిన తర్వాత కొంచెం మనం సమాజంలో తెలివి, అవేర్నెస్ పెరిగి కనీసం ఇప్పుడు బయటకన్నా వస్తున్నది. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇది మన సమాజంలో ఈ తారతమ్యం ఉన్నంతకాలం ఇది ఉంటూనే ఉంటుంది. ఇది 100 సంవత్సరాల క్రితం కూడా ఉంది ఈ సమస్య, 60 సంవత్సరాల క్రితం కూడా ఉండింది ఈ సమస్య, ఇప్పుడు కూడా ఉండింది. కానీ కనీసం ఇప్పుడు ఈ సమస్య వస్తే గళమెత్తి గట్టిగా అడిగే వాళ్ళు ఉన్నారు. సమ్వేర్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ద సైలెన్స్ ఇస్ బ్రేకింగ్. కానీ దట్స్ నాట్ ఇనఫ్. లా షుడ్ టేక్ ఇట్స్ కోర్స్. అమ్మ, అలాగే ఎంవి ఫౌండేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలామంది నన్ను అడిగింది ఏంటి అని అంటే, వీటి గురించి మాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మా పిల్లలు కూడా ఉన్నారు, మేము తీసుకువెళ్తాం, మేము చదివించలేని కండిషన్లో ఉన్నాం, కొంతవరకు మేము కూడా కొంత చేయగలుగుతాం అన్నవాళ్ళు ఉన్నారు. సో అందుకని ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెప్పండి. అంటే ప్రస్తుతం మేము పనిచేసేది తెలంగాణలో కర్నూలు ప్రాంతంలో, తర్వాత బీహార్లో ఒక 5-6 డిస్ట్రిక్ట్స్లో పనిచేస్తున్నాము, అండ్ మధ్యప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్లో, తర్వాత ఆఫ్రికాలో ఒక 5 దేశాల్లో సహాయం చేస్తున్నాం. మేము డైరెక్ట్గా పని చేయకుండా మా కార్యకర్తలు వెళ్తారు 1 to 6 months. యుగాండా, జింబాబ్వే, మొరాకో, కీనియా, నైజీరియా, అక్కడ వాళ్ళకి సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో ఫెయిర్లీ, ఒకప్పుడు అస్సాంలో పనిచేసాము, ఛత్తీస్గఢ్లో పనిచేసాము, ఇప్పుడైతే మేము చేసేది ఈ ప్రాంతాల్లో. కానీ మాలాంటి సంస్థలు చాలా ఉన్నాయి, మేమే ఉండాలన్నది లేదు. ఐ థింక్ ప్రతి చోట కొన్ని మంచి ఎన్జిఓలు ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వాళ్ళు మమ్మల్ని అడిగితే, మేము ఈ ప్రాంతంలో ఉన్నాము, ఎవరి దగ్గర వెళ్ళాలని మాకు ఈ mvfindia@gmail.com లెటర్ రాస్తే మేము
వాళ్ళకి పరిచయం చేస్తాం. మాకు అప్పుడప్పుడు కంప్లైంట్స్ హర్యానా నుంచి ఢిల్లీ నుంచి కూడా వస్తాయి. ఓకే, మా జీమెయిల్ అకౌంట్లో ఇలా జరుగుతుంది, మీ హెల్ప్ కావాలని. ఓకే, అప్పుడు మేము మాకు సంబంధించిన ఎన్జిఓలకి కేసుని అప్పచెప్పి మేము ఫాలో అప్ చేస్తాము. సో మేమైతే అన్ని చోట్ల ఉండలేము, కానీ వీ హ్యావ్ కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ మా లాంటి సంస్థలతో దేశమంతట ఆల్మోస్ట్ ఉన్నాయి. సో వీ కెన్ పుట్ దెమ్ ఇన్ టచ్. ఓకే, అస్సాంలో కానీ, మేఘాలయలో కానీ, త్రిపురలో కానీ, ఎక్కడన్నా వీఆర్ ఏబుల్ టు, నార్త్ ఈస్ట్లో వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ పీపుల్. తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ, ఆ కనెక్షన్ చేయగలం. ఓకే ఓకే, అంటే ఎన్నో ఎన్జిఓస్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే వాళ్ళకి మీకు మధ్య కూడా ఒక సయోధ్య అనేది, లేకపోతే ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుందా అండి? తప్పకుండా, చాలాసార్లు మీటింగ్లలో కలుస్తాము. ఇప్పుడు నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నాం కదా, దాని మీద ఫోకస్ చేస్తున్నాను. క్యాంపెయిన్ తీసుకోవడానికి ఎన్జిఓలు అందరు కలుస్తున్నారు. సో అది తప్పకుండా అందరు కలిసి పనిచేస్తేనే అవుతాయి విజయాలు. ఈ చైల్డ్ లేబర్ మీద కూడా ఎంతమందో క్యాంపెయిన్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ అని చెప్పి ఎన్నో ఎన్జిఓలు మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కలిస్తే అది వచ్చింది. ఆర్టీఈ యాక్ట్ కూడా అయింది. సో ఎన్జిఓస్ డూ కొలాబరేటివ్ వర్క్, అది కూడా చేస్తారు. నిజంగా మీలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని కలవడం నిజంగా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.